దయచేసి హరీష్ అన్న మీటింగ్ తర్వాత కూడా ఉంటాడు ఫోటోలు గోకేసు కండువాలన్నీ కూడా తర్వాత ప్లీజ్ సహకరించాలి ప్లీజ్ ఇక సభ స్టార్ట్ కాబోతుంది హరి హరి ప్లీజ్ సదాంత్ సదాంత్ అందరిని కూర్చోబెట్టండి దయచేసి సభ ప్రారంభించుకుందాం కరెక్ట్ మీరందరూ కోరిన విధంగా 1:30కి క్లోజ్ చేద్దాం భక్తులందరూ కూడా ప్రభుత్వంగా పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీకి కష్టకాలంలో గౌరవం చేసిన వారి గురించి పార్టీ ప్రజల కోసం చేసిన పథకాల గురించి రెండు మూడు అంశాలే మాట్లాడి నేను ముగించాలి దయచేసి ప్లీజ్ పక్కన కూడా ప్లీజ్ భయ్యా మీరు జరగాలి భయ్యా నంబర్ లేవండి జరుగుతుంది బయట రాడ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమావేశానికి మనందరినీ కూడా ఉత్సాహపరచడానికి ఉత్తేజపరచడానికి ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఇప్పుడే విచ్చేసినటువంటి మనందరి ఆత్మీయుడు ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసనసభ్యులు అన్న హరీష్ అన్న గారికి గట్టిగా సపోర్ట్ ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ సంఘం శాసనసభ్యులు సోదరులు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్సీ మదన గారికి గౌరవ ఎమ్మెల్సీ సారన్న గారికి ఆత్మీయ సోదరులు ఉద్యమ నేత మాజీ శాసనసభ్యులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సోదరులు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారికి వేదికపై ఆశించినటువంటి చైర్మన్ వెంకన్న గారికి వాసు గారికి కిషన్ గారు కిషన్ రావు గారికి జనార్దన్ రావు గారికి సోదరులు మాజీ కూడా చైర్మన్ టీజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ గారికి సుందర్ రాజు గారికి సంపత్ గారికి కమలిత గారికి గౌరవ జెడ్పీ చైర్పర్సన్ సుధీర్ అన్న గారికి వేదికపై ఆశించినటువంటి మాత్మీయ కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు పేర్లు చదవాలంటే గంట అయితే దాని మీద భావించదు వేదిక ముందు ఈ కష్టకాలంలో పార్టీ కోసం మేము సైతం పార్టీని పూర్వవైభవం తీసుకొస్తాం కేసీఆర్ గారు వెంట ఉంటాం మరొక్కసారి వరంగల్ పార్లమెంట్ పైన ఈ సెగ్మెంట్ పైన గులాబీ జెండా ఎగరేస్తాం పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటించినా కూడా ఖచ్చితంగా గెలిపిస్తామని ఉత్సాహభరితంగా వచ్చినటువంటి నాత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ప్రతిసారి తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో ప్రజలు తీసుకెళ్తున్నటువంటి నాట్య ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ అందరూ కూడా వారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలంగాణ కోసం అమరులైన వారందరికీ కూడా
గులాబీ జెండా గులాబీ అండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చిట్టీలు వస్తున్నాయి మెసేజ్లు వస్తున్నాయి ద్రోహుల గురించి మాట్లాడు నిన్న మొన్న మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆస్తులను కాపాడడం కోసము పదవుల కోసం పక్కదారి పట్టి కాంగ్రెస్ పార్టీకి పోయిన వాళ్ళ గురించి మాట్లాడమంటున్నారు. మాట్లాడాలంటే 24 గంటలు కూడా సరిపోదు. సుదీర్ఘంగా మాట్లాడాలంటే నాకన్నా ఎక్కువ కూడా వారు మన పార్టీతోనే ఉపయోగించుకొని పార్టీకి ఏ తీర్గ ద్రోహం చేశారన్న విషయాలు నాకన్నా ఎక్కువ మీరు తెలుసు. కాబట్టి ఈరోజు ఒకే ఒక మెసేజ్ ద్వారా వారి చరిత్రను తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ గారికి చేసినటువంటి ద్రోహాన్ని వారు చేసింది కాబట్టి వారిని ఎండగట్టాలనే పట్టుదలతో మీరు అందరూ వచ్చిందని భావిస్తున్నాను. ఆ ద్రోహుల గురించి మీకందరికి కూడా తెలుసు కాబట్టి మీరు ప్రజలకు వెళ్ళి మొన్నటికి మొన్న ప్రకటన తర్వాత ఏ తీరుగా ప్రకటన చేసిండ్రు స్వయంగా 4 రోజుల క్రితము ఏబిఎన్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పిండో దయచేసి అవన్నీ కూడా హరీష్ అన్న మాట్లాడడం చెప్తారు. కానీ హరీష్ అన్న కన్నా ముందు ఆ ద్రోహితోనే నేనే కాదు 100 మంది వారి జెడ్పీ చైర్పర్సన్ గంట జ్యోతి గారు వేదిక మీదకి రావాల్సింది విజ్ఞప్తి చేస్తాను. అన్ని కూడా హరీష్ అన్న చెప్తారు కానీ వారి రాజకీయ ప్రవేశం ఏ తీరుగైందో మీ అందరికి కూడా తెలుసు. ఎన్టీఆర్ హయాంలో వారు రాజకీయ అన్నా మేము ఇక్కడ బ్రహ్మాండంగా హరీష్ అన్న ఇదే హాల్లా ఇదే ఆసాన్ పర్తి ఇదే వరదపేట ఇదే అనుకోకుండ మస్తు చాలా సమావేశాలు నిర్వహించుకున్నాం. మన హయాంలో ఒక్కసారి కూడా కరెంటు పోలేదు. ఇదే మార్పు. జర దయచేసి హాల్ ఓనర్ కిరణ్ జర జనరేటర్ ఆన్ చేసి పెట్టు. ఇక జనరేటర్ మీద నడుస్తుంది ప్లీజ్. మీరు రంది పడకండి. జనరేటర్ కూడా ఆన్ చేసినాం. ఇక ఏం చెప్పాలి కానీ వారు టీడీపీలో ప్రవేశించి పాపం ఎన్టీఆర్ ఆయన పుణ్యాన్న ఇక్కడ చైర్మన్గా నిలబడితే పాపం ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన పాత మిత్రులు అప్పుడు మా సోదరుడు ఉండే ప్రణయభాస్కర్ అందరి భద్రాడితే పోయి ఎన్టీఆర్కి చెప్తే ఎన్టీఆర్ ఏదో చైర్మన్ ఇచ్చాడు. అట్టించి ఆయన చూపంతా కూడా గన్పూర్ పైన పడ్డది. పాప అక్కడ బొజ్జపల్లి రాజయ్య గారు ఉండే దళితుడు గన్పూర్ నుంచి వచ్చిన అమాయకులు బాధితులు అందరు కూడా ఉన్నారు. మీరే చెప్పండి. ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు చిట్టీలు మెసేజ్లు చేస్తున్నారు. వారి చరిత్ర చెప్పు, వారి చరిత్ర చెప్పు అంటే అయితే పాప రాజానే ఉండే కీర్తిశేషులు బుజ్జపల్లి రాజయ్య గారు అప్పటికే ప్రాతిథ్యం వహించిండు. ఇక ఆయన పక్క జరపాలని చెప్పి ఆయన పొట్టుకున్నాడనో లేకుంటే సరిగా వస్తలేడనో లేకుండా ఆరోగ్యం బాగాలేదు నానా రకాలుగా దుష్ప్రదం చేసి పాప ఆయన టికెట్ రాకుండా చేసి ఆ తదుపరి శాసనసభ్యులు అయిన తర్వాత
ఆ తర్వాత శాసనసభ్యుని అయిన తర్వాత ఎన్టీఆర్ పుణ్యాన మొదటిసారి మంత్రి అయ్యాడు. మంత్రి కాక ముందు మా సోదరుడు మంత్రి అయ్యాడు. ఇక కడుపుల కుట్రలు కుతంత్రాలతోని ఇక పోయి ఎన్టీఆర్ కాలబడి ప్రణయవాస్కర్ ఇట్లా అట్లా ఆయనతోని కాదు నాకు కూడా మంత్రి కావాలి అని అలిగి గులుగుతే పాప లక్ష్మీ పార్వతి సిరాఫతోని మరి సిఫారసు చేస్తే మరి ఆయనకు కూడా మంత్రి వచ్చింది. అప్పుడు కొన్ని కండిషన్లు నేనే ముందుకు పోవాలి జిల్లాకు రకరకాలుగా సహచర మంత్రులను కూడా వేధించినటువంటి నీచమైన చరిత్ర మొన్న మన పార్టీని వదిలిపోయినటువంటి కళ్యాణ్ గారికి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఆ తదుపరి అప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో ఒక భయంకరమైన పరిస్థితి ఉండే ఆ సమయంలో యువకులను మావోయిస్టుల ముద్రేసి పట్టుకపోయినా కూడా మాట్లాడకపోయేది. ఎన్కౌంటర్లు అయినా మాట్లాడలేదు. మంత్రిగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక బూటక ఎన్కౌంటర్ కూడా స్పందించలేదు. మంత్రి పదవి ఉంటే చాలు అనుకున్నాడు. పార్టీలు ఇక్కడనే రామూర్తి ఉండే ఉన్నాడా రామూర్తి మన నాయకుడు అప్పుడు టీడీపీలో ఉండే వాళ్ళ అన్నను కూడా పట్టుకపోయి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కాళ్ళు ఎలా పడ్డా కూడా మరి పట్టించుకోకుండా మరి ఆ తీరుగా మంత్రి పదవి ముఖ్యమంత్రి అని చెప్పి భావించాడు. కొంచెం ఎన్టీఆర్ వీక్ కాగానే ఎన్టీఆర్ కు వెన్నుపోటు వచ్చిండు. పోయి చంద్రబాబు పక్కన చేరిండు. గౌరవ మాజీ శాసనసభ్యులు గంట వెంకటరామరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తీరుగా వారి చరిత్ర ప్రారంభమై గాన్పూర్ ప్రజలు కూడా విసుకెత్తి ఓడగొట్టి మూలాన పడేస్తే పాప మనసున్న మహారాజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని మూలకున్న ముసలను కూడా తీసుకొచ్చి ప్రజా జీవితంలో ప్రజాప్రతిని చేస్తే ఈరోజు మనసున్న మహారాజులు ఏం చేసినా మీ అందరికి కూడా తెలుసు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు వచ్చి చంద్రబాబు, చంద్రబాబుకు వెన్నుపోటు వచ్చి కేసీఆర్, కేసీఆర్ ను వెన్నుపోటు వచ్చి కాంగ్రెస్, కాంగ్రెస్ కు వెన్నుపోటు వచ్చి రేపు కేంద్రంలో ఏదైనా ఉంటే ఇక ఎటు పోతాడో తెలియదు కానీ ఇన్ని వెన్నుపోట్లు పెద్ద దళితులని చెప్పుకుంటాడు. ఏ ఒక్క దళితులు కూడా చేరదీయలేదు. ఇంతకన్నా నేను మొన్న మాట్లాడుతుంటే ఒకళ్ళు ఫోన్ చేసి ఎంఆర్పీఎస్ నాయకులు మా కృష్ణన్నకు మోసం చేసి చెప్పవా అన్నారు. చెప్పిన చంద్రబాబు కలు సైగలు చేస్తే అప్పుడు పాపం కృష్ణన్న ఎంఆర్పీఎస్ స్థాపించి సైకిల్ యాత్ర, పాదయాత్ర, అనేక యాత్రలు చేసి దళితుల హక్కుల కోసం పోరాడుతుంటే చంద్రబాబు చెప్పిండు శ్రీహరిను ఇటువంటి దిట్ట కుట్రలు చేసే దిట్ట దీన్ని ఎట్లయినా చీల్చాలన్నాడు. వెంటనే నాలుగు రోజులల్లో ఆయన కను సైగలలో నడిచి పాపం కృష్ణల నుంచి కృపాకర్ మాదిగ హరిశన్న మీకు తెలుసు కృపాకర్ మాదిగ ఉంటే ఇద్దరిని వీడియో తీశాడు. ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలని చేశాడు. సరే రాజకీయ పార్టీలను నువ్వు చీల్చినావు, వెన్నుపోటు పొడిచినావు, కనీసం దళితుల సామాజిక ఉద్యమం చేసినటువంటి నేతను కూడా నువ్వు వెన్నుపోటు పొడుస్తావా శ్రీయరన్న, నీకు తగునా అని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతున్నావు. కానీ మా లాంటి వాళ్ళను అనుగదొక్కినావు, పార్టీలో ఉంటే టీడీపీలో ఉంటే దళితులను అనుగదొక్కినావు, మా పైన కుట్రలు చేసినావు, మమ్మల్ని ఎదగకుండా చేసినావు, మీతోని సయత్య లేదని చెప్పి తెలంగాణ కోసం ఏర్పడిన టీఆర్ఎస్ లో చేరితే టీఆర్ఎస్ లో కూడా చేరితే టీఆర్ఎస్ లో ఒట్టి ఉన్నావా? దళితులను బీసీలను అందరూ కూడా ఇంట్లోకి వచ్చి అంతం పట్టిస్తుంది. నిజంగా మొన్న రామేష్ అన్న మిత్రులు ఒకళ్ళు చెప్పిండు శ్రీహరి చేపట్టే పోయినామన్నా లేకుండా పోకపోదు అని. దయాకర్ అట్లే పోయాడు. డాక్టర్ పరమేశ్వర్ ఎంపీ ఆయన అట్లే పోయాడు. అనేక మంది పాప ఇప్పుడు దొంబడి సాంబయ్య గారట
ప్రభుత్వం వస్తే అన్న కూడా పోతాడు. కాబట్టి ఇటువంటి ద్రోహిణి మన ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. దయచేసి ఏ తీరుగా మీరు నిర్ణయం తీసుకొని ఇటువంటి ద్రోహులకు ప్రజాస్వామ్యంలో తావు లేకుండా చేయవలసిందిగా మీ అందరినీ మీలో ఒక కుటుంబ సభ్యులుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు సోదరులు నరేంద్ర, ఇప్పుడు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట మాజీ శాసన చెప్పారు, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరిశన, జై వరంగల్. అందరికీ నమస్కారం. వరంగల్ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశానికి ముఖ్య అతిథి చేసిన అన్నగారు, మనందరికీ ఉద్యమ స్ఫూర్తి. హరిశ్రావు గారు, సమావేశ అధ్యక్షులు వినయన్న, వేదికపైన గౌరవ శాసనసభ్యులు పల్లె రాజశేఖరరెడ్డి గారు, శాసనమండలి సభ్యులు మసునాచారి గారు, బసరాజ్ సారయ్య గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ శాసనసభ్యులు, వేదికపైనటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. చాలా మంది అధిరథ మహారథులందరూ వేదికపై ఉన్నారు. సమావేశం లేటుగా స్టార్ట్ అయింది కాబట్టి క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. మిత్రులారా, మనకు పోరాటాలు కొత్త కాదు. ఇవాళ జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు మన పార్టీకి, మనందరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి వరంగల్పై గత నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాలను మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ ఒక పక్క కుట్రలు చేస్తే, కాంగ్రెస్ పార్టీ మరో రూపంలో కుట్రలు చేసింది కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. వీరందరికీ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అదేవిధంగా పరకాల మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, కొద్దిగా చైర్స్ ఇవ్వాలి బ్రదర్స్, ఏమనుకోవద్దు, కూర్చో. కొద్దిగా ఓర్చుకోవాలి ప్లీజ్. మిత్రులారా, కూర్చో కూర్చో. మిత్రాల, ఇటీవల జరిగిన పరిణామాల గురించి మనందరికీ తెలుసు. అన్ని అవకాశాలు తీసుకొని కేసీఆర్ గారిని మోసం చేసి వారి కూతురుకు టికెట్ తీసుకొని శాసనసభ్యుడిగా ఇటీవల కాలంలో మరోమారు ఎన్నికై అంతకంటే ముందు ఎన్నో పదవులను అనుభవించి మనందరినీ నట్టేటముంచే కుట్ర చేసినటువంటి ఈ జిల్లాలోనే అతిపెద్ద రాజకీయ కుట్రదారు కడియం శ్రీహరి, ఆయన బిడ్డ ఎవరు పోటీ చేసినా చిత్తుగా ఓడించడానికి మనందరం కంకణబద్ధులు కావాలని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ చేతులు జోడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్నటి వరకు మనకు బలమైన ఎజెండా లేదు. ఇవాళ వరంగల్లో సభ్యత్వం ఉన్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఇవాళ కసితో పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, కేసీఆర్ గారు ఆపదలో ఉన్నాడు, కాలు విరిగి రెస్టులో ఉన్న సందర్భం. ఇవాళ కవిత గారు, కేసీఆర్ గారి బిడ్డ జైల్లో ఉన్నది. కేసీఆర్ గారి పైన అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి దాకా ఉప ముఖ్యమంత్రి పదవి, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అన్ని చేసి కూడా ఇవాళ వాళ్ళ కూతురికి టికెట్ ఖాయం చేసిన తర్వాత ఇలాంటి సమావేశము హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో
సమావేశం కూడా నిర్ణయించిన తర్వాత ఎన్నికల ఇన్ఛార్జిలుగా అందర్ని ఎన్నికల ఇన్ఛార్జిలుగా వేసిన తర్వాత సమన్వయ సమావేశాలు అయిన తర్వాత ఆయనకు రావాల్సిన మంచో చెడో అర్థమైంది మంచో చెడ అంటే అర్థమైందా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మోసం చేస్తోని ఏమంటామో ఒకసారి మీరందరూ అర్థం చేసుకోవాలి నా జీవితంలో 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో బతికినా కానీ ఇంత మోసకారి వ్యక్తిని నా జీవితంలో నేను చూడలేదు మనకు కోరిక ఏందంటే హరీశన్న మీరు టికెట్ ఎవరికని ఇవ్వండి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కడియం రాజకీయ సన్యాసం ఈ పార్లమెంట్ ఎన్నికలతో తీసుకునే బాధ్యత మాది అని చెప్పేసినట్టుగా మీకు ప్రమాణం చేసి చెప్పదలుచుకున్నాం ఆనాడు ఇదే స్టేషన్ కల్పూర్ కార్యకర్తలు వాళ్ళ చేతిలో హరీష్ అన్న నాయకత్వంలో ఆనాడు కడియం శ్రీహరిని కాళ్ళకు బొబ్బలొచ్చి పొక్కులై రక్తాలు గార్తే కూడా పాదయాత్ర చేసి ఓడగొట్టిన చరిత్ర ఆనాడు ఇదే నాయకత్వం అనుకున్నది ఇవాల అంతకంటే కష్టో పంజేయాలి మనది ఉద్యమ పార్టీ అధికారం వస్తది అధికారం పోతది అది శాశ్వతం కాదు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి కొన్ని బదనాములు ఉంటాయి అది ప్రజలకు అన్ని విధాల అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కసారి ఇలా మనకు ప్రభుత్వం మన చేతుల నుంచి పోయింది అది వేరు విషయం కానీ ఇలా వరంగల్లో జరిగే రాజకీయం వేరు వరంగల్ కేంద్రంగా బీఆర్ఎస్ ను కతం చేస్తే రాష్ట్రంలో దెబ్బతీయొచ్చు అనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే ఇవాళ కడియం శ్రీహరి నిన్న కండో కప్పుకున్నాడు ఇలా కడియం శ్రీహరి తోటి పార్టీ రాలేదు కడియం శ్రీహరి పార్టీలో అడుగు పెట్టక ముందే గణపురంలో 2001 నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు గెలిచింది గులాబీ పార్టీ గెలిచింది నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓడిపోయే బీఆర్ఎస్ టికెట్ నా బిడ్డకు రాజకీయ అరంగేట్రం జరుగుతుంది కాబట్టి ఓడిపోయే టికెట్ తీసుకోవడం ఇష్టం లేకనే అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుంటానని చెప్పి అతనే నిన్న ప్రకటన చేసిండు వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తల ముందట అయ్యా ఇప్పటిదాకా వినయన్ అన్నాడు కేఏ పాల్ పార్టీ కూడా దబ్బరిని అట్లా అవ్వడదు అనుకో రేపు నామినేషన్ల ముందు కాంగ్రెస్ ను కూడా వదిలేసి నువ్వు కేఏ పాల్ పార్టీలో కూడా పోతావా నేను ఇవాళ అనదలుచుకున్నాను నాగం బాబుకు కడియం శ్రీహరికి తేడా లేదు పార్టీలకు వస్తున్నప్పుడు వ్యతిరేకించిన కొద్ది మందిలో నేను కూడా ఉన్నా కానీ ఆది నాయకుడి మాట కట్టుబడి మా అవకాశాలన్నీ మేము పరంగా పెడితే నీకు అవకాశాలు వచ్చినాయి ఇవాళ నువ్వు ఎంతమంది కార్యకర్తలను తయారు చేసినావు బీఆర్ఎస్ పార్టీలో నీ ఎంబడి ఏ 10 మందిని పట్టుకొచ్చినావో అదే 10 మందిని పట్టుకొని పోయినావు గణపురంలో వరంగల్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారి తర్వాత అతి ప్రాధాన్యత పొందిన ఏకైక వ్యక్తి నువ్వు కదా గతంలో పొందిన వాళ్ళపైన కుట్రలు చేసి నువ్వు చేసిన డ్రామాలందరికీ తెలుసు కానీ 75 ఏళ్ల వయసు కొత్త తరానికి యువతరానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు కడియం శ్రీహరి గారు ఇదేనా నీ సంస్కారం ఇదేనా నీ చదువు మీకొచ్చిన పరిణతి ఇదేనా 4 దశాబ్దాల అనుభవం చెప్పినావు కదా 4 దశాబ్దాల అనుభవంలో ఏది గెలిచే పార్టీ ఉంటే ఆ పార్టీకి పోయేదేనా మీకున్నటువంటి అనుభవం మిమ్మల్ని చూసి కొత్త తరం నేర్చుకోవాలనా ఇవేనా రాజకీయ విలువలు ఊకనేవాడు పార్టీలో ఏది పడుతుందే ఎవరిని పడితే వారినే వయసులో పెద్దవాడని ఓపిక పడితే చిట్ట చివరికి ఆపదలు ఉన్నప్పుడు వదిలిపెట్టి పోయినావు కదా ఆనాడు అన్నాడన్నా ఉప ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ సన్మాన సభ పెట్టామన్నా నేనే నా అధ్యక్షత కేసీఆర్ గారు చెప్తే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు పార్టీ కమిట్మెంట్ కాబట్టి ఎక్కడ నోరు విప్పలేదు ఆనాడు ఏమన్నాడంటే జయశంకర్ పార్కులో జయశంకర్ సార్ పార్కులో
సార్ అదృష్టవంతులు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యిల్లు పార్టీ పెట్టిన కానిచి ఆలోచన చేసిన కానిచి నేను ఉన్నా నాకు ఏ అవకాశం రాలేదు మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పినా ఆయన ఎవరు తెలుసా రాజకీయాలు అంటే కొంచెం చిత్రత ఉండాలయ్యా పార్టీ పట్టుకొని ఉండొల్ల ఎప్పటికైనా పునాది రాలు కదా మేము కిటికీలము గోడలము తలుపులము తర్వాత రోజు గుదిచ్చేటువంటి కడప లాంటోళ్ళం మేము రోజు నీళ్ళతో కడిగి శుద్ధి చేసి కుంకుమ పసుపు రుద్దుతారు మాకు పూజలు మీరు పునాది రాలు కాబట్టి మీరు లోపల్లే ఉంటారు మీరు ఎవలో కూడా ఇప్పుడు దొరికినావు దాని ప్రతికారం ఏందో ఇప్పుడు చేసి చూపిస్తాం అయ్యా కాంగ్రెస్ పార్టీ మిత్రులు నా కూడా మిత్రులు ఉన్నారన్న నేను గతంలో రాకముందు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన నేను మా రమణాన్న మీద పనిచేసిన మా సమన్న సారన్న సారయ్య గారు మా గురువు నేను ఇవాళ అంటానా సరేనయ్యా మాకు పదేళ్ళ అధికారం ప్రజలిచ్చిల్లు ఇవాళ మార్పు కావాలని ఇవాళ మనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిల్లు మేము ప్రతిపక్ష పాత్ర పర్ఫెక్ట్ గా పోషిస్తాం నిన్న మా అధినేత అడుగు పెట్టిండు బయట ఇప్పటికే ఊళ్ళల్లో స్టేక్ అయితాంది అయ్యా కాంగ్రెస్ పార్టీ మిత్రులారా అన్నలారా అక్కలారా తమ్ములారా చెల్లెలారా కష్టకాలంలో మీకు అనుకోకుంటే ఏదో గాలి రూపంలో మీకు అధికారం వచ్చింది చినిగిపోయిన బట్టలు ఊసిపోయే చెప్పులతో పదేళ్లు మీరు ఏదో బతికిలు మీ పార్టీలా మా కడెన్సీఆర్ లాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మాకే గతి పట్టిందో మేము ఎట్లయితే పునాది రాళ్ళమైనమో మీరు కూడా పునాది రాళ్ళు అవుతారు ఈ జిల్లాలో కడెన్సీఆర్ గెలితే కడెన్సీఆర్ గాని ఆయన బిడ్డ గాని గెలిస్తే మీరు కూడా పునాది రాళ్ళు అవుతారు ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు నేను ఛాలెంజ్ చెప్తున్నాను నాయకత్వ పార్టీ ఎదుగుదల అనేది నాయకుని గుణాన్ని బట్టి ఉంటుంది నాయకుడు అంటే తండ్రి పాత్ర తల్లి పాత్ర పోషించాలి జెండా మోసిన కార్యకర్తలు పునాది రాళ్ళంటవా కాంగ్రెస్ పార్టీలు కొంత చైతన్యవంత అయ్యిందన్న వరంగల్ మూనారోల బట్టి బ్రహ్మాండంగా ఊళ్ళల్లా నిరసన చేస్తా లేదా ఆ చైతన్యం కూడా మన పార్టీ కల్పించింది ఇప్పుడు డెఫినెట్ గా ఇవాళ మొన్నటి వారు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఏమి ఉండదు మాకు పట్టిన గతి మీకు పట్టద్దంటే ఇలాంటి పరప్రకాశులను చిత్తుగా ఓడించండి ఓడిస్తేనే రాజకీయ విలువలకు ఓరుగల్లు పెట్టిన కోటగా పేరొందాలంటే వరంగల్ మేధావులు విద్యావేత్తలు జర్నలిస్టులు కవులు కళాకారులు ప్రజా సంఘాలు ఆనాడు ఉద్యమ కాలంలో కూడా వరంగల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నంబర్ వన్ స్థానాన్ని అప్పుడు ఎట్లయితే తీసుకోగలిగినమో ఇవాళ ఆ చైతన్యం మళ్లీ మనం కూడగట్టుకుంటేనే ఓరుగల్లు పౌరుషం ఎందో ఇలాంటి మరి నక్కజిత్తుల రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఏకం కావడం సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ స్త్రీలు కూడా అటువైపు ఆలోచించి పార్టీ గెలుపులో మీరందరూ కీలకంగా పనిచేయాలని చెప్పిన చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ అందరికి మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ అన్న. పెద్ది గారు కూడా వారి అనుభవంలో కొన్ని విషయాలు చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి మా అందరి అనుభవం. ఇప్పుడు ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గంట వెంకటరమణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జై తెలంగాణ. జోష్ కనబడతలేదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సమావేశ అధ్యక్షులు మిత్రులు వినయ్ భాస్కర్ గారు, పోరాటాలతో ఉద్యమంలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో కానీ ఫైనాన్స్ శాఖలో కానీ సమర్థవంతంగా పనిచేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా నేనున్నానని చెప్పేటువంటి మన గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్సు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, కొత్తగా మాజీ సర్పంచులైనటువంటి సర్పంచులు, అందరికీ
ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, చాలా విషయాలు వినయ భాస్కర్ గారు కానీ పెద్ది సురేష్ రెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పారు. ఈరోజు కడియం శేరి గారు రాజకీయాలలో చాలా అనుభవం ఉండేటువంటి నాయకులు, అందులో ఏమి అనుమానం లేదు. కానీ వారు ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, వరంగల్ జిల్లా ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలే కాదు, ప్రతి ఒక్కరు కూడా కడియం సీఆర్కి ఇట్లా చేయాల్సి లేకుండే కేసీఆర్ గారు పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎమ్మెల్సీ పదవి ఉండగా శాసనసభ్యుడిగా టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత నా బిడ్డకు కూడా అవకాశం ఇవ్వమంటే ఈరోజు సిట్టింగ్ ఎంపీని ఇంకా కొంతమంది ఉత్సాహవంతులను పక్కకు పెట్టి ఆయన బిడ్డకు అవకాశం ఇస్తే సన్నాక సమావేశం హైదరాబాదులో హరీష్ రావు గారి నేతృత్వంలో మా అందరినీ కూడా పిలిచి మాట్లాడి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకంగా ఎన్నికల వ్యూహం ఎదుర్కోవాలనేటువంటి విషయాలను హైదరాబాద్లో చర్చించి ఒక కార్యరూపం తెలిసి 37వ తారీఖు నాడు ఇదే సమావేశాన్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఈరోజు భూపాలపల్లిలో సమావేశం పెట్టమని నా దగ్గరకు వచ్చిండు అక్కడేం శ్రేయర్ గారు, మీరు పెట్టండి భూపాలపల్లిలో అంటే నేను కూడా సమావేశానికి నిర్ణయం చేస్తే ఉటాఉటున వాస్తు ప్రకారం భూపాలపల్లి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది అక్కడి నుంచి పెట్టమని చెప్తే అక్కడ పెట్టి నిర్ణయం చేస్తే ఈ సమావేశం ఇదే సమయానికి అక్కడ జరగాల్సి ఉంటే విచిత్రం ఏంటంటే నాకు ఫోన్ చేసిండు వెంకటరమారెడ్డి గారు, ఏంటి కేశవరావు గారు ఏదో పోతారంటున్నారు ఏంది అంటే అవును పోతారని అంటున్నారండి అంటే ఇది ధర్మమా కేశవరావు గారికి, కేసీఆర్ గారు కేసీఆర్ కేశవరావు గారికి ఏం తక్కువ చేసిండు, సెక్రటరీ జనరల్ ఇచ్చిండు ఆయనకు, ఆయన బిడ్డకు మేయర్ ఇచ్చిండు, ఆయన కొడుకు చైర్మన్ ఇచ్చిండు, ఇంత క్లిష్ట సమయంలో కేశవరావు గారు పోవడం ఏందని ఒక 4 రోజుల ముందు నాతో మాట్లాడింది. అరే నేను అనుకున్నా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, నిజంగా చాలా చివరకు పోరాటం చేస్తారనుకుంటే ఆ రోజు రాత్రి 24 గంటల కంటే ముందు సాయంకాలం 7:30కు నా దగ్గరకు వచ్చి గంట సేపు మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు. మరి ఏమైందో ఏందో ఆయన మీద ఏం కూర్చున్నదో ఆయనకి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో కానీ ఈరోజు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇది మనం సమర్థిస్తామా? సమర్థించాం. మనమే కాదు తెలంగాణలో ఎవరు సమర్థించలేరు. ఈరోజు ఖచ్చితంగా వారి ఏ ఉద్దేశం కొరకైతే పార్టీ మారిలో కానీ ఆయనకు ఖచ్చితంగా 3వ స్థానంలో ఉంటుంది ఆ పార్టీ అని చెప్తా ఉన్నా, 3rd ప్లేస్లో ఉంటుంది. గెలుస్తానని ఏదైతే నమ్మకంతో పోయిందో గెలిచేదానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద తప్పిదం చేసిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి? ఈరోజు చాలామంది ఈరోజు బాధపడతా ఉన్నారు. ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక కడియం సీఆర్ వచ్చిండ్ర భయ్ మన పని అయిపోయింది అనుకుంటా ఉన్నారు. ఆయన వస్తే పెద్ద స్కూల్లో హెడ్ మాస్టర్ కదా, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయన కట్టి బెత్తం పట్టుకొని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. అందరికంటే ఎక్కువ ఇది చాలా క్లిష్ట సమయం మన పార్టీకి మనకు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు మనల్ని ఈరోజు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిళ్ళు. నిన్ననే మన నాయకుడు రైతులు కష్టపడతా ఉంటే ఎండిపోయిన పంట పొలాలను చూసి బాధపడతా ఉంటే నిన్న మొన్నటి వరకు కాళ్ళు నడవకుండా కూడా నా రైతుల పక్షాన నేను ఉన్నానని చెప్పి కేసీఆర్ గారు వచ్చిళ్ళు. అదే స్ఫూర్తితో మనం ముందుకు పోదాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈరోజు కరువు వచ్చింది చెప్తా ఉన్నారు, నిజంగా కరువు వచ్చిందా? కరువు రాలే. కరువును కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన రైతుల ముఖానే కొట్టింది ఈ కరువును. కాళేశ్వరం ప్రాజెక్టును మనం కడితే, మన నాయకుడు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చి పంట పొలాలలో పంటలు పండితే కేసీఆర్ గారి పేరు మరి ఎప్పటికీ ఉంటుందనే ఒక దురుద్దేశంతో ఒక 3 పిల్లర్లు కుంగితే అక్కడ కాపర్ డ్యామ్ కట్టి ప్రాజెక్టులో నీళ్లను
ఎల్ఎండికి పంప్ చేయాల్సినటువంటిది చేయకుండా ఈరోజు కుట్రపూరితంగా క్రియేట్ చేసినటువంటి కరువు ఇది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి చేసినటువంటి కరువు తప్ప ఇది వాస్తవంగా వచ్చినటువంటి కరువు కాదనే విషయాన్ని సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారి వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు మనం చెప్పాలి, మనం గెలవడం అనేది మన పార్టీ గెలవడం అనేది మన కొరకు కాదు. తెలంగాణలో ఈరోజు నిత్యం అసత్యాలతో అధికారంలోకి వచ్చిండు, ఆరు హామీలు అని చెప్పిండు. ఆరు హామీలు కాదు 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలే. కేవలం అది చేసింది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, దానివల్ల ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు పెన్షన్ రాలే, 2000 పెన్షన్. ఈరోజు మాకు అధిక బీఆర్ఎస్ పార్టీ ఉంటే 2000 వస్తుంది, మేము వస్తే 4000 ఇస్తామన్నారు. బిడ్డ ఇచ్చినామా 4000 పెన్షన్? ఈరోజు గ్రామాలలో 4000 పెన్షన్ వచ్చిందా అని మనం అడగాలి. ఈరోజు మన వృద్ధులను వితంతువులను వికలాంగులను మరి ఏ రకంగా మోసం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమన్నావు? మేము అధికారంలోకి వస్తాం 9వ తారీఖున రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ దేలే మాకు ఓట్లేంది, అప్పు తీసుకున్నాడు మళ్ళా కొత్త అప్పులు తీసుకోవాలి అని చెప్పాడు. వచ్చిందా ఈరోజు 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? రాలే. ఈరోజు మాకు ఓట్లేస్తే 10,000 ఇస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, రేపు నేను ఇట్లా రాగానే 15,000 ఇస్తానడు. వచ్చిందా ఈరోజు రైతు బంధు 15,000? 15,000 రాలే, 10,000 అతను గతే లేదు. 5 ఎకరాలు వచ్చింది, మిగతా వాళ్ళకి గతే లేదు. ఇట్లా అనేక మోసాలు చేసినటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈరోజు మన పార్టీ ఇక్కడ గెలవడం అనేది తెలంగాణ హక్కులను పరిరక్షించడం కొరకు. కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు మన శత్రువు, నిజమైన శత్రువు భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా డ్రామాలు చేస్తూ వస్తా ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా అనేక కుట్రలు కుట్రంతాలు జరిపిండు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాలే. బయ్యారం ఉక్కు కర్మాగారం వచ్చిందా? రాలే. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చిందా? రాలే. మురుగులో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? రాలే. ఇద్దరిని కూడా ఎండగడదాం, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగిరేద్దామని చెప్పి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా. ఈ మధ్య కాలంలో మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నది, వెంకటరమణ రెడ్డి గారు పార్టీ మారుతారట, ఇంకేదో మారుతారా? నేను చెప్తా ఉన్నా 2024 అయిపోయింది, 23 అయిపోయింది, 28లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పడే వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తా. పోరాటాలు చేయడం నాకు గొప్ప కాదు, కొత్త కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు యుగం నడుస్తున్నప్పుడు ఒక యువకుడిగా అవకాశం వస్తే ఆనాడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బీజేపీలను ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఇద్దరు తీసుకెళ్లి ఖచ్చితంగా మన పార్టీని ఎగరడవేయడానికి మొట్టమొదటి వ్యక్తిగా పోరాటం చేయడంలో ముందుంటారని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ రేపు సవాళ్లను ఎదుర్కొందాం, మన అభ్యర్థిని గెలిపిందామని చెప్పకుండా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా. జై జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ్యులు నన్నపల్లి నరేందర్ గారు మాట్లాడాల్సిన వ్యక్తి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై హరిశన. ఈరోజు వరంగల్ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఉద్యమ నేత, మనందరి అభిమాన నాయకుడు హరిశన గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్ రావు గారికి, శాసన మండలి సభ్యులు పెద్దలు మధుసూరాచారి గారికి, మరొక శాసన మండలి సభ్యులు పెద్దలు బసవరాజ సారయ్య గారికి, నా సహచర మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా పెద్దలు శాసనసభ్యులు జనగామ పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, నా సహచర మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారికి, గంధ వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్కు,
వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పదవులు ఉన్నటువంటి వారికి జెడ్పీటీసీలకు సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సైనికులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు రాజకీయం అంటే లౌక్యం ఉండాలని కడియం శ్రీయర్ గారు చెప్పిల్లని మా సువర్షన్ రెడ్డి అనే చెప్పిండు. నిజంగా కూడా ఆయన ఎంత గమ్మతైన లౌక్యం అంటే మీరెవరు గమనించలేదు. తెలంగాణ రాష్ట్రం ఇక ప్రకటిస్తారు అంత ఒక కొలిక్కొచ్చిందని తెలిసిన తర్వాత కడియం శ్రీయరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది 2013లో. మీ అందరికీ యాదకుండదో లేదో 2013లో ఒక పాజిటివ్ అడుగులు పడుతున్నాయి తెలంగాణ వస్తుందన్న సమయంలో లౌక్యంగా టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. చేరంగానే వారికి ఎంపీ పదవి ఇచ్చిళ్ళు, దాని తర్వాత డిప్యూటీ సీఎం ఇచ్చిళ్ళు, 2 సార్లు శాసనమండలి ఇచ్చిళ్ళు, అదేవిధంగా మన శాసనసభ్యులు. ఈ విధంగా మన మూల్యం చెల్లించింది ఒక ఈరోజు పార్టీని వదిలిపోయినటువంటి ఒక పసునూరి దయాకర్, ఒకరు ఆరేరు రమేష్, అదేవిధంగా ఒక రాజయ్య గారు, ఇట్లా చాలామంది దళిత నాయకత్వాన్ని మనం వదులుకోవడం జరిగింది. ఇంత త్యాగాలు చేసినా కూడా ఆయనకు ఎక్కడ కూడా ఆయన సేద తీరలేదు, ఆయన రాజకీయ అధికార దాహం అన్నది తీరలేదు. మరి ఎందుకు తీరలేదంటే వాళ్ళు ఎన్టీఆర్ను ముంచింది వాళ్ళే, చంద్రబాబు నాయుడును ముంచింది వాళ్ళే. మరి ఇప్పుడు ఆ టీం అంతా ఇంకా కొద్దిగా ఇక్కడనే తచ్చాడతాళ్ళు. మరి మనందరం జాగ్రత్త పడాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయా కావా అని కూడా ఈరోజు అడగడం జరుగుతున్నది. కాబట్టి మరి ఇవి అన్ని పార్టీలను ముంచొచ్చిళ్ళు, మరి తిరుగుతాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బయలు వాళ్ళు, మరి ఇంకా కొద్ది ఉన్నది, ఇంకా మూల్యాలు, ఇంకా మూలాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, వాళ్ళు ఉన్న కాడ పట్టకాల్సి మీదెత్తాళ్ళు. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు అటుపోతాళ్ళు వాళ్ళు అటుపోతాళ్ళు అని ఉత్తనే ఒక పతివ్రతలను వేశ్యల్ని చేసేటువంటి వేశ్యల్ లాంటి లీడర్లు వీళ్ళే అని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళు కొట్లాడడం చేత కాదు, జెండా పట్టుకోవడం యుద్ధం చేయడం చేత కాదు, ఒక ఆడిపట్ల రండా యశమేశుడే వాళ్ళతో అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఒకటే కోరేది, ఎన్నడైనా ఏడికైనా ఉద్యమకారుడే, దీనికి శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. మరి ఉద్యమకారులకు ఖచ్చితంగా బాట వేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉన్నదని ఉద్యమకారుడైనట్టు మా హరీష్ అన్నను వేడుకోవడం జరుగుతున్నది. ఇది ఎవరినో ఉద్దేశించో ఎవరినో చేసే కాదు. విషయం ఏంటంటే కడియం సిఆర్ అంటోడు పోయిండు, ఇప్పటికైనా ఒక రైట్ మెయిల్, ఒక రైట్ పర్సన్ను పెద్దలు, మీకు తెలిసినంత ఈ జిల్లా గురించి ఎవరికి తెలియదు, ఒక సరైన వ్యక్తిని ఎన్నుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని మనము ఎంపిక చేసుకోవడం వల్ల 50% క్షేత్రస్థాయిలో ఉత్సాహం వచ్చే విధంగా కడియం శ్రీయర్ ముఖం మీద తన్నే విధంగా ఈ ఎంపిక ఉండాలని నా యొక్క ప్రత్యేక కోరిక అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏమైనా జరగని రాజకీయాలలో ఒక రైట్ పర్సన్కి ఇవ్వడం అన్నది, ఎంపిక అన్నది గొప్పగా జరగాలని నా విజ్ఞప్తి. అదేవిధంగా ఏది ఏమైనా అన్నోర్చుకున్నామన్నా తెలంగాణ కృషి వచ్చినటువంటి వ్యక్తులం, 2009 నుంచి ఇప్పటి నుంచి పోరాటం చేస్తున్నాము. ఎన్ని అవమానాలకైనా కూడా భరించి మీరు ఇచ్చినటువంటి పదవులకు కూడా న్యాయం చేసి ఈరోజు మా శీలత యొక్క శీలతను ప్రకటించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరు కూడా మరొకసారి జై తెలంగాణ. థ్యాంక్ యూ తమ్ముడు. దయచేసి భక్తులందరూ కూడా ఒకటి 2 నిమిషాలు మాట్లాడండి, ఎందుకంటే సుదీర్ఘంగా హరీష్ అన్న మాట్లాడతారు కాబట్టి. ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న ధర్మన్న మాట్లాడు. ఈ అల్లరి చేసుడు కాదు, శీతలలో చూపెట్టాలి పని, శీతలలో చూపెట్టాలి, నోటితో కాదు. ఈరోజు వరంగల్ పార్లమెంటరీ
నియోజకవర్గ 7 నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు అన్నకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారికి, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన మాజీ ఆర్థిక శాఖ మంత్రులు హరీశ్రావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారికి, అలాగే మాజీ స్పీకర్ సిరికొండ మధుసూచారి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పెద్ద సుశ్రెడ్డి గారికి, గండ వెంకరమారెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిబని గండ జ్యోతి గారికి, అలాగే లలిత యాదవ్ గారికి, సుందర్ కూడా చైర్మన్ సుందర్ యాదవ్ గారికి, హన్మకొండ జెడ్పీ చైర్మన్ మరి డాక్టర్ సుధీర్ బాబు గారికి, మరి గౌరవ ఎమ్మెల్సీ సారయ్య గారికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకందరికీ, గౌరవ జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, పార్టీని బలోపేతం చేయడానికి మేము సైతమని ముందుకొచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సరే పార్టీ మనం అనివార్య కారణాల వల్ల కావచ్చు, ఏ కారణం వలన కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటల వల్ల కావచ్చు, హామీల వల్ల కావచ్చు, మరి మన కొంత అలసత్వం వల్ల కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన వెంటనే వారు ఏం పని చేస్తున్నారో గ్రామాలలో మనకన్నా ఎక్కువ కింది స్థాయి నాయకులు కావచ్చు లేకపోతే ప్రజలే చెప్తా ఉన్నారు. మనం మోసపోయినాం, మన పార్టీని కాపాడుకోలేక అనవసరంగా మోసపోయినామనే మాటలు గ్రామాలలో వస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు ప్రజాపాలన వైపు కావచ్చు, మన కార్యకర్తల మీద పోలీస్ కేసులైతేనేమి, అనేక రకాల ఇబ్బందులు పెడితేనైతేనేమి, మనం ఈసారి బీఆర్ఎస్ పార్టీని మన సత్తా ఏందో చూపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలు మరి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తరుణంలో మన అభ్యర్థి ఒకవైపు మరి ఆరు రమేష్ గారిని కూడా ఉండమని చెప్పి మాట్లాడడం జరిగింది, అతనికే ఇస్తామన్నాం. అతను దురుద్దేశంతో వేరే పార్టీ పోవాలని పోవడం జరిగింది. నేను కూడా సార్ దగ్గర ఆ రోజు నేను ఉన్నా అక్కడే. తర్వాత కడియం కావ్య గారిని డిసైడ్ చేశాం. ఆయన ఒక రకంగా ఆయన కావాలని కోరుకొని ఎంబడిబడి తీసుకున్నాడు. మరి ఈరోజు పార్టీ మారడం అయితే నిజంగా ఒక వరంగల్ జిల్లా కాదు, ఎక్కడ కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ మామూలుగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఓడియాలి అతన్ని అని చెప్పే సంకల్పంతో అందరూ ఉన్నారు. ముఖ్యంగా నాకు 3 రోజుల నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, మరి ఎస్సీ వర్గం అయితేని, మిగతా వాళ్ళు అయితేనేమి, ఒక కుట్ర పూజితమైనటువంటి అతన్ని ఏ పార్టీలో ఉన్నా, ఒక ఆయన అయితే అంటాడు ఆయన ఏ పార్టీలో ఉన్నా మా మాదిగలను డెవలప్ చేయలేదు, మమ్మల్ని కాలలేదు, బయట నెట్టిల్ని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఆ సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ముందుకొస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. మరి మా మాదిగ కులానికే ఇవ్వాలి అని పోరాడిన వాళ్ళందరూ కూడా ఎవరికిచ్చినా ఐక్యతగా మీరు పనిచేస్తే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఒక రకంగా చెప్పాలంటే నిన్న దేవరూపలు కూడా పోయినాం ముఖ్యమంత్రి గారితో, మాజీ కేసీఆర్ గారితో పోయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ప్రజలందరూ కలిసిన వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈసారి ఖచ్చితంగా కడియం శ్రీహరి గారిని ఓడించాల్సిందే అని చెప్పి చాలా వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ గారిని మళ్ళా కాపాడుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి పెద్దలు ఇందాక చాలామంది మాట్లాడినప్పుడు కూడా మరి మేము అందరం కూడా ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. నేను ఒక్కటే మాకన్నా ఎక్కువ మీరు గ్రామ స్థాయిలో మీరు ఎక్కడికక్కడికి పోయినసారి ఏం తప్పులు చేసినామో ఆ తప్పులను సర్దిద్దుకొని పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాయి సార్. నేను హరీష్ అన్నకు మాటిస్తున్నా, మా పరగాల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఒక 30,000 మెజార్టీని నేను ఇవ్వగలనని చెప్పి ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే మా దగ్గర కూడా కొందరు పార్టీ మారిళ్ళు, దొంగలందరూ మారిళ్ళు, ఉన్న వాళ్ళంతా నికార్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా పనిచేస్తారు. ఆనాడు తెలంగాణ గాలికి వ్యతిరేకంగా కూడా మేము సైకిల్ దొక్కి ముందరికి పోయినాం. ఈరోజు కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ గాలి ఉండదన్నాడు కాదు, ఆ గాలి ఎంత ఉండని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే దిశలో మేము పోతాం, ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు అభ్యర్థిని ఒకటికి 2 సార్లు ఆలోచించి మంచి అభ్యర్థిని కనుక డిసైడ్ చేస్తే తప్పకుండా గెలిపిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ థ్యాంక్ యూ ఉంటాం.
థ్యాంక్ యూ ధర్మన్న. ఇప్పుడు రైతు కోఆర్డినేటర్ జిల్లా కోఆర్డినేటర్ సోదరుమణి లలిత యాదవ్ గారు మాట్లాడు. ఒక్కటే నిమిషం ప్లీజ్, సభకు నమస్కారం అనండి, వక్తల పేరు చెప్పండి. వరంగల్ పార్లమెంటరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఉద్యమ నాయకులు మాజీ మంత్రివర్యులు హరిశన గారికి, సోదరులు పెద్దలు, ఎమ్మెల్సీ కౌన్సిల్ వైస్ చైర్మన్ అన్న బండ ప్రకాశ్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదే విధానంగా వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకి, పెద్దలకందరికి, మరి 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులకి, ప్రజా ప్రతినిధులకి, అందరికీ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంది పెద్దలు కడియం శ్రీహర్ సార్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పటి కూడా నేను కడియం శ్రీహర్ సార్ అని అంటా ఉన్నా, చెప్తా కారణం దానికి. కడియం గారి గురించి చెప్పాలంటే వేదిక మీద ఉన్నటువంటి వినయ్ అన్నకు నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటి నుంచి మరి ఆ రోజు పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా అణగదొక్కాలి, మరి ఏ విధంగా ముందుకు పోవాలి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులు ఏ విధంగా ఏర్పాటు చేయాలలో ఆయనకు మించినటువంటి గనుడు లేడని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధానంగా మరి సోదరులు నరేందర్ చెప్పినట్టు ఉద్యమం ఉర్రుతలు ఊగుతా ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయం ఆసన్నమైందని చెప్పి ఆ రోజు కడియం గారు మన టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. మరి టిఆర్ఎస్ పార్టీకి రావడానికి ఒక వారం రోజుల ముందే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక వెహికల్ కొనియడం జరిగింది. నేను ఏ పార్టీ పోను, నేను వికాసైన మరి స్వచ్ఛమైన నాయకుడిని అని చెప్పి చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే ఆ రోజు నేను భవన్ లో చంద్రబాబు నాయుడు దగ్గర ఒక విషయం మాట్లాడడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి దయన్న ఉన్నాడు, కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఉద్యమం ఉరుగుతలుగుతుంది సార్, వీళ్ళందరూ కూడా మీ మెప్పు కోసం జిల్లాలో మరి తెలంగాణ సెంటిమెంట్ లేదని చెప్తా ఉన్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మరి బాబు గారి మీద సన్మానం చేయరు, దండలయ్యారు. వరంగల్ జిల్లాలో వాస్తవంగా తెలంగాణ ఉద్యమం ఉరుగుతలుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి ఆ రోజు కడియం గారు అన్నారు ఎందుకమ్మా అట్లా మాట్లాడతావు, ఉద్యమం ఎక్కడున్నది అని చెప్పి. దానికి సాక్షులు దయన్న గారు, ఆ రోజు దయన్న కూడా ఉన్నారు. మరి ఆ రోజు అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే నాకు అవకాశాలు వస్తాయి, మరి నేను అవకాశాలను అందిపుచ్చుకుంటానని ఆ రోజు మన ఉద్యమానికి రావడం జరిగింది. మరి కడియం గారు ఎక్కడే వచ్చిందా అంటే ఆయన కొంతమంది చెప్పడానికి మొగమాట పెడతా ఉన్నారు. ఆడోళ్ళు మొగోళ్ళు దోస్తులు ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళని కూడా తీసుకొని వస్తాడు. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా పదవులు ఇచ్చిండు, వాళ్ళు కూడా పదవులలో ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది బయలు నిన్న. వాళ్ళు వచ్చి మాలాంటి ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులకు, మహిళలకు కూడా అన్యాయం జరిగిన పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా కూడా మరి చాటల కింద బియ్యం మోసడం జరిగినాం, తాళ కొట్టుకపోయింది, ఒరిజినల్ బియ్యం ఉన్నాయి. దయచేసి ఎవరైనా కూడా నిరాశ ఉండదు. తెలుగుదేశం మన టిఆర్ఎస్ పార్టీ శూన్యం నుంచి వచ్చిన పార్టీ, మళ్ళీ శూన్యమైనా కూడా సునామీ సృష్టించేటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, మీరంతా ఉద్యమ నాయకులు ఉన్నారు, వేదిక మీద మన పెద్దలు ఉన్నారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మరి ముందుకు పోయి ఎవరం కూడా నిరాశ చెందకుండా మరి మన వరంగల్ పార్లమెంట్ ఏ అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయించినా కూడా మరి మన అందరం సైనికుల లెక్క పనిచేసి మన పార్టీకి ద్రోహం చేసి పదవులు అనుభవించి పోయిన వాళ్ళని చిచ్చు చిత్తుగా ఓడించవలసిందిగా ఈ సందర్భంగా వేదిక ద్వారా మా ఉద్యమ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ మదన్న గారిని మాట్లాడుతున్న మదన్న అలవాటు పెద్దలు మత్స్యచారి గారిని మాట్లాడుతుంది కోరుతున్నారు. జై తెలంగాణ. చాలా ఉద్విగ్న భరితమైనటువంటి సమయంలో వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చేసినటువంటి ఈ పార్టీని
ప్రాణప్రదంగా గౌరవించి ప్రేమించేటువంటి ప్రతి కార్యకర్తకు నాయకునికి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక రోజుల నుండి ఈరోజు వరకు గడచిన 24 సంవత్సరాల్లో 365 దినాలలో ప్రతి క్షణం పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం శ్రమించేటువంటి యువ నాయకుడు తన్నీరు హరీష్ రావు గారికి, సభాధ్యక్షులు సోదరులు వినయ్ భాస్కర్ గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లకు, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పే మొదటి మాట నా మాట కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి ఏ సందర్భంలో ద్రోహం జరిగినా, మోసం జరిగినా ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడేటువంటి శక్తి ఉన్న జిల్లా వరంగల్ జిల్లా అనేటువంటి విషయాన్ని గౌరవ కేసీఆర్ గారు అనేక వందల సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కానీ వరంగల్ విషయానికి వస్తే చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ చరిత్ర మీద మసిపూసేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి కడియం శ్రీహరిని, ఆ కుటుంబాన్ని రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి వరంగల్ చరిత్ర పవిత్రతను మరొక్కసారి చాటాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. మేమందరం 30-40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. మన పిల్లలు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఏదన్నా విషయంలో సలహా అడిగితే ఒక మంచి మాట చెప్తాం. కానీ కడియం శ్రీహరి గారు బిడ్డను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి రాజకీయ నాటకాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడున్నటువంటి వేలాది మంది ఉద్యమకారులు, కార్యకర్తలు గులాబీ జెండాను ఏండ్ల తరబడి మోసింది. శ్రీహరి, నీ బిడ్డ ఎన్ని రోజులు గులాబీ కండువా కప్పుకున్నది అనేటువంటి ప్రశ్న ఇక్కడ కార్యకర్తల తరఫున నేను అడుగుతా ఉన్నా. నీ బిడ్డ పార్టీలో పనిచేసినట్టు, పార్టీని పూర్తిగా అర్థం చేసుకున్నట్టు, పార్టీ బాగలేనట్టు నీ మానసిక దుర్మార్గాన్ని నీ బిడ్డ మెడ మీద పెట్టి వరంగల్ జిల్లా ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కడియం శ్రీహరి. ఈ చైతన్యవంతమైనటువంటి జిల్లా నీ కుయుక్తులను తిప్పికొట్టి మరొక్కసారి కేసీఆర్ గారి, టీఆర్ఎస్ యొక్క ప్రభావాన్ని ప్రపంచానికి చాటడానికి రేపటి ఎన్నికను ఆయుధంగా ఉపయోగించుకుంటది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. శ్రీహరి విషయం ఈ రకంగా ఉంటే 100 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం, రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు తెలుసు, నాయకులకు తెలుసు, దేశాన్ని నడిపించడంలో కానీ, రాష్ట్రాన్ని నడిపించడంలో కానీ, పాలన అందించడంలో కానీ పార్టీలకు 2 దృక్పథాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్, 2వది నెగిటివ్. ఒకటి కన్స్ట్రక్టివ్, 2వది డిస్ట్రక్టివ్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెగటివ్ అప్రోచ్ ద్వారా, ఒక డిస్ట్రక్టివ్ అప్రోచ్ ద్వారా కేసీఆర్ అనేటువంటి మహానుభావుడు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిండు, భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించిండు, ఆ పాలనతో
ఆ నాయకుడితో పోటీ పడలేం కాబట్టి ఆ పార్టీని ఆ నాయకుడిని బదనాం చేయడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి దుర్మార్గానికి ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటే 100 రోజులలో ఆ దుర్మార్గాన్ని మనం చవి చూసినాం కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి బీఆర్ఎస్ అభ్యర్థిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. సోదరులారా, సోదరి మనులారా, 24 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీతో పాటు ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నది, కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఏ రోజైనా భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని పోరాడిందా? రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిందా? రాష్ట్ర ప్రయోజనాన్ని, తెలంగాణ ప్రయోజనాల్ని పరిరక్షించి దేశ అత్యున్నత వేదిక మీద తెలంగాణ కోసం గలం విప్పేటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చూసినా, స్త్రీయని ఒడిగట్టినటువంటి నీచాన్ని చూసినా, దేశ రాజకీయాల్లో తెలంగాణ ప్రయోజనం అనేటువంటి కోణంలో చూసినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించడంలో మనమందరం ముందుండాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ మదన్న. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు మాజీ మంత్రివర్యులు సారన్నను మాట్లాడుతున్నారని కోరుతున్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం ఈనాటి మన ముఖ్య అతిథి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇప్పుడే చారి గారు చెప్పినట్టుగా మన హరిశాన గారి నేతృత్వంలో ఎంతో మంది యువతి యువకులందరూ కూడా ముందుకు నడిపించిన వ్యక్తి రత్నసారథి. కేసీఆర్ తర్వాత గుండెలాంటి ప్రతి గుండెలో స్థానం ఉన్న వ్యక్తి హరిశాన చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ జిల్లాలో మాజీ అమ్మత్య వాళ్ళు పెద్దలు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకరరావు గారు పెద్దలు సభకు నమస్కారం. పెద్దలు ఏమనుకోవద్దని క్షమించవచ్చుగా కోరుకుంటూ, కాలాయుతమైంది ఇప్పటికే, నేనేం చెప్పదలుచుకోలేదు. వరంగల్ గడ్డ అంటేనే 221 కోట్ల పిప్పరివల్ల మార్తులో పెద్ద ఎత్తున సభ పెట్టింది, శ్రీకారం చుట్టింది వరంగల్ జిల్లా అని చెప్పమన్నారు. ఆనాడు జయశంకర్ గారిని నా అధ్యక్షతన మీటింగ్ పెట్టి ఆనాడే జయశంకర్ గారు రాబోతున్నాడు కేసీఆర్ అని చెప్పిన సభ వరంగల్ అని కూడా మరొక చెప్తున్నాను. ఆ రోజే జిల్లా నేను శాసనసభ్యుగా ఉన్నాను. ఆనాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పెద్దలు రమణారెడ్డి గారు ఉన్నారు, మా సీనియర్ నాయకులు డాక్టర్ బండా ప్రకాష్ గారు ఉన్నారు. వారందరున్నా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈయన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నా కూడా ఎంతో రకాలు భయపడి ప్రేమ చేసిన వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాదానికి నిలబడి నేను శ్రీకారం చుట్టిన జిల్లా ఇది వరంగల్ పట్టణం జిల్లా అని కూడా మనం చెప్తున్నాను. అందుకే ఏమైనా సరే కడియ శ్రీయరికి కుటుంబానికి బుద్ధి చెప్పుడు కాదు, బుద్ధి చెప్పి లాలడి నిన్న వారు కండ కప్పుకున్నారు. 10 ఇమీడియట్లీ నాకు 20 నిమిషాలు నాకు చాలా 20 ఫోన్లు వచ్చినాయి అంచి సుమారు 20 మంది ముఖ్యులందరూ కూడా, ఎందుకంటే పాత మిత్రులు వాళ్ళందరికీ నేను నా పట్ల కొంచెం కొంచెం గౌరవం ఉన్న వ్యక్తి కనుక చాలా మంది 20 మంది ఫోన్ చేసి ఏందని అడిగితే వాస్తవాన్ని చెప్పిన వ్యక్తిలో నేను ఒక్కని నిన్న. అందుకే వాళ్ళు కూడా పరిశీలన ఉన్నారు. ఇవాళ ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మరి అలాంటి పెద్ద జిల్లా వరంగల్, మరి తెలంగాణకే గుండె లాంటిది వరంగల్ జిల్లాలో ఏమైనా అయితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగత ఉండేయనే విషయాన్ని కూడా ఆది నాయకత్వం ఊహిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇది వాస్తవం. ఇది కలుపులు మాటలు చెప్పేవాడిని కాదు, నేను చెప్పాలి కూడా నాకు అలవాట్లు కూడా లేదు. ఈరోజు నిన్న చూసిన తర్వాత చాలా మందికి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాను. శాస్త్రంగా నేను కూడా ఉన్నాను అక్కడ. కేసీఆర్ బస్సులు దిగుతుంటే చాలా మంది ఉద్యమ నాయకులు కాకుండా రైతు అందరూ కూడా తెలంగాణ అభిమానులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకోండి. ఏంది ఇదంతా అలాంటి పెద్ద మనిషి ఇబ్బందితోటి కాళ్ళ నొప్పితోటి మెట్లు కూడా దిగలేని పరిస్థితి కరాబట్టుకున్న విషయం చూసిన తర్వాత
అలాంటి సంఘం చూసిన తర్వాత ఎవరు కూడా మనసులో మనసుగా ఒక లేరు ఎవరు. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికన్నా ఎక్కువగా కేసీఆర్ నాయకత్వంలో తయవేం అభ్యర్థి పెట్టినా గెలిపించి తీరాలని నిన్ననే శబ్దం తీసుకున్నట్టు కనబడ్డ నాకు. ఎందుకంటే అది వాస్తవం అని కేసీఆర్ సొంతం కోసం కాదు ఇది. ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు సుఖశాంతంగా ఉండాలన్న కోరిక చేసిన పార్టీది. అందుకే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ చేసిన తర్వాత ఇలాంటి వారు చాలామంది నాలో నేను కూడా అవకాశం అవుతుంది. నేను కూడా ఎన్న ఇలా నాకు కూడా పదవి వచ్చింది ఇవాళ. నేనే తక్కువేం కాదు, నేను కూడా అవకాశం అవుతుంది ఇలా నాలాగే అందరికీ వచ్చారు ఇవాళ. అందరూ చాలా ద్రోహం చేసి పోతున్నారు. అలాంటి వారిని సరి అయిన రీతిలో సరి అయిన టైంలో బుద్ధి చెప్పే ఆసనమైందని విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా కేసీఆర్ నాయకత్వాన్ని తప్పకుండా గులాబీని జెండాను మరవద్దని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా అట్టడుగు వర్గాలు బలువు బలిగిన వర్గాలందరూ కూడా మన అందరి ఆత్మగౌరవం కల్పించిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్ గులాబీ పార్టీ విషయం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ఆత్మగౌరవ భావనలు ఎవరించారండి? భారతదేశంలో 29 రాష్ట్రం ఉన్నది మన రాష్ట్రం. ఏ ఒక్క రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలు అన్ని వర్గాల వారికి ఆత్మగౌరవ విషయాన్ని ఎవరు గుర్తించాలి, ఎవరు చేయలేని పని కూడా ఈ రోజు కేసీఆర్ గారికి మనకి ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా మన అందరిలో గుండెలు పెట్టుకొని పార్టీని నాయకత్వాన్ని బలపతి చేసిన బాధ్యత అయినట్టు మనందరిపైన కూడా దాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ అవకాశం కల్పించిన మా సోదరుడు మా తమ్ముడైన వినయ్ గారికి పెద్దలందరికీ తెలిసిన జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్ అన్న. ఇప్పుడు ఆత్మీయ సోదరులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. జై తెలంగాణ. ఈరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉద్యమ నాయకుడు యువతకు ఆదర్శం అన్న మాజీ మంత్రులు హరీష్ అన్న గారికి, స్టేజ్ పైన ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మాజీ మంత్రికి సభకు నమస్కారం. మనకు సెంటిమెంట్ ఒకటే కలిసి వచ్చేటట్టు ఉంది. 2009లో వినయ్ భాస్కర్ ఒక్క నంబర్ తోటి 10 మంది ఎమ్మెల్యేలను గెలిచి సత్తా చూపించిన వరంగల్ పార్లమెంట్ అదే. మళ్ళీ ఇప్పుడు ఒక్కడు పల్లా రాజేశ్వర రెడ్డి ఒకరు మిగిలిన ఒక్క నెంబర్ తోటి మళ్ళా తిరిగి మళ్ళా 12 మంది ఎమ్మెల్యేలను గెలిచి వచ్చే అవకాశం ఉన్నట్టుంది. అందుకే దొంగలు వెళ్ళిపోయారు, పోయేటోళ్ళు దొంగలు పోయారు. మనకు అది సెంటిమెంట్ కలిసి వస్తుంది. మళ్ళా ఖచ్చితంగా నాకు గత 2 రోజులకెళ్ళి ఎంతోమంది ఫోన్ చేశారు, పీడ పోయింది, ముసలి నక్కలు ఎన్ని ఉంటే అని పోయినా పర్లేదు, ఇంకంతా యువత రాజ్యం అంటున్నారు, ఈ ముసలి నక్కలు పోయి అమ్మ సత్యపోయేటోడు. వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం తింటాడు, మన పొన్నాల లక్ష్మయ్య గారు ఇళ్ళకి వస్తే ఒక్కసారి ఆ వీడియోలు చూడాలి ఏం తింటాడు. ఈ చచ్చిపోయే ముందు ఈ రోగడు కొడుకు సచ్చి సావముందు ఏం రోగం ఇలా ఏమొచ్చింది వీళ్ళకి అని తింటాడు. సో మరి ఆ చచ్చిపోయే ముసలిని ఎందుకు తీసుకొని వాళ్ళందరూ పోతారు. సరే మనకు పోయిందో పీడ పోయింది, చచ్చిపోయినా పోయా అనేసి కండు చేసే కర్మ మనకు లేకుండా పోయింది. ఈ చచ్చిపోయే ముందు ఇలాంటి వాళ్ళకు లాస్ట్ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన చచ్చిపోతే వాళ్ళ ముగ్గురు కూతుర్లే పోయాలి. ఇక అట్లాంటి చెత్త చరిత్ర 75 ఏళ్ళు ఆయనకు ఉండి డిప్యూటీ సీఎం చేసి ఆయన కోసం పార్లమెంటు స్థలాన్ని ఖాళీ చేసి మన అందరం కూడా మీరందరం కూడా ఇంటింటికి ఎక్కడి నుంచో హైదరాబాద్కి వెళ్ళి మొత్తం తెలంగాణ నాయకులు అందరూ వచ్చి ఇంటింటికి తిరిగి మనం పార్లమెంట్ సభ్యుని గెలిపించుకున్నాం. ఆయన కోసం పార్లమెంట్ స్థలం ఖాళీ చేసుకున్నాం. ఆయన కోసం 2 సార్లు ఎమ్మెల్సీ మన దయాన్న ఇంబడివాడి ఆయనకు 2 సార్లు ఎమ్మెల్సీ సహకరించడానికి ఆయనకు ఉండాలి. మళ్ళా వాళ్ళు కూడా ఎమ్మెల్యే రాజయ్యని కాదని మళ్ళీ ఎమ్మెల్యే అని మీరు సహకరించారు. ఆయనే రాజయ్యని కాదని పాపం రాజయ్యని కాదని మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 70 ఏళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ చేసి ఇన్నిసార్లు మందిరి చేసి కూతురు కోసం ఆయన నీతిలు మైకు కనబడతాం. మా మిత్రులు అందరూ ఉన్నారు, ఏం చెప్తాడా విలువలు, ఏవి ఎక్కడ పోయినాయి విలువలు, ఏడపోయినాయి విలువలు. కడియం శ్రీయర్ గారు నీతి చెప్తే కనీసం కూతురు కోసం ఆయన క్యారెక్టర్ను అది పదవి ఆయన కూతురు కనుక పదవి ఇవ్వకపోయి ఉంటే కడియం శ్రీయర్ ఇక్కడే నిలబడి నీతులు మాట్లాడేటోడు, ఇక్కడే నిలబడి బాగా చెప్పేటోడు. ఆయన కూతురు కోసం ఆయన టికెట్ కోసం ఎంత మాయ చేసాడు. ఒక్కొక్క కార్యకర్త ఆలోచించుకోవాలి, ఎంత కేసీఆర్ లాంటి పెద్ద నాయకుడిని హరీష్ అన్న మా మమ్మల్ని ముందు రోజు 25వ తారీఖు నాడు హరీష్ అన్న ప్రత్యేకంగా వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు పెట్టి మా అందరిని కూర్చోబెట్టి
కూర్చోబెట్టి 4 గంటలు ఎట్లా పనిచేయాలి ఏం చేయాలి మా సమయాన్ని మమ్మలను మాకైతే రగిలిపోతుంది కూర్చోబెట్టి శ్రీను నువ్వు వర్ధనపేట ఓ దయానా నువ్వు పార్వతీదేవితో పాటు నీ కాన్సెన్స్ పాటు మెజార్టీ తెచ్చుకోవాలి ఇక్కడ అందరు ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చొని పేపర్లు కట్టి 4 గంటలు మొత్తం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తెల్లారే వెళ్ళిపోయినారు షాక్ తమ్మి శీను నా కూతు నాకు నీ అక్క అనుకో తమ్మి చెల్లి అనుకో తమ్మి నువ్వు ఇట్లా చేయాలి తమ్మి అరే నీ అమ్మ పరీక్ష అయితే తెల్లారి వారికి నేను నీ చేతులు పెడుతున్నా తమ్మి చెల్లి తమ్మి నీకు చెల్లే తమ్మి ఒరే అమ్మ చెల్లి అక్కడ ఏవా తెల్లారి గై తెల్లారి గై తెల్లారే కనీసం ఢిల్లీ పోయాడు నీ పొద్దున లేచి చూసే వారికి ఇదే చెల్లి ఎక్కడ పోయా గల్లి ఎక్కడ పోయా అది అమ్మ నువ్వు ఇదే పెద్ద పోయి అక్కడ ఢిల్లీలో చేసేసాడు కథ ఇది నువ్వు ఢిల్లీ నువ్వు గల్లి నీకు నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి నీకు నిజాయితీ ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా చేయి నువ్వు ఎమ్మెల్యే రాజీనామా చేయి నువ్వు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నువ్వు గెలిస్తే నా వయసు చిన్నది నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే నా రాజకీయాలు అసలు రాయగానే ఉన్నా మళ్ళా మా హరీశన్న నిన్న ఎంత ఓడించిన బై ఎలక్షన్లా హరీశన్న ఉద్యమ కాలంలో ఈయన మాట్లాడుతాడు నిన్న పోతు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ అంటే ఉద్యమకాలం పట్టించుకుంటున్నాడట నువ్వు ఉద్యమకారు మీద పోటీ చేసని నొడగొట్టిడు హరీష్ అన్న నువ్వు మర్చిపోతున్నావు నువ్వు వచ్చి ఉద్యమకారులకు అన్యాయం చేసినావు నువ్వు డిప్యూటీ సీట్ ఉన్నప్పుడు కాకత యూనివర్సిటీ పిల్లలు పోతే సీట్ల కోసం దానికోసం పోతే ఏం మాట్లాడినావు మా వాళ్ళు అందరికి తెలుసు మా అందరికి తెలుసు నువ్వు చేసినాయి అన్ని కానీ ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ప్రతి కార్యకర్త మన సొంత జేబుల ఉద్యమంలో ఎట్లా పనిచేసినావో ఇదేపు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ నేను వచ్చిన అభ్యర్థికి ఇంటి ఇంటికి మన సొంత పైసలు పెట్టి జమ చేసుకొని అడుకొని ఉద్యమంలో ఎట్లా పనిచేసిన పనిచేసి ఇంటి ఇంటికి తిరిగి మన అభ్యర్థిని గెలిపించుకోవాలి కడియం సీఎం కూతుర్ని డిపాజిట్ రాకుండా చేయాలని మనం అందరం కూడా తెలియజేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా నేను ఉమ్మడి జిల్లా స్థానిక సమస్యల అభ్యర్థిని కాబట్టి అభ్యర్థిని ఎమ్మెల్సీని కాబట్టి ఎంపీడీసీలకు జెడ్పీడీసీలకు కౌన్సిలర్లకు కార్యకర్తలకు రాబోయే 4 ఏళ్ళు నాకు పదవి ఉంది ఇక్కడనే ఆఫీస్ పెడతాం 4 ఏళ్ళు అందరికీ అండగా ఉంటాం ఏ కష్టం వచ్చిన మీ అందరికీ అండగా ఉంటాం తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సీనన్న. హైదరాబాద్లో హరీష్ అన్న రివ్యూ పెట్టకన్నా ముందు హరీష్ అన్న సీఎం గారు వారి బిడ్డను డిక్లేర్ అయిన తర్వాత ఒక్క రోజు కూడా గ్యాప్ రాకుండా వెంటనే జిల్లా పార్టీలో రివ్యూ మీటింగ్ పెట్టినాము, అనేక కార్యక్రమాలు చేసినాము. మళ్ళా ఈరోజు అంటాడు సమన్వయం లేదు మాకు సహకరించానని. పత్రికా విలేకరులే సాక్ష్యం అన్నా చెప్పండి, డిక్లేర్ అయినాక ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఓ రోజు పార్లమెంట్ సెగ్మెంట్ లో ముఖ్యులతోని వరదపేటల రమేష్ గారు రాజీనామా చేసిన తర్వాత వరదపేట ముఖ్యులతోని అన్ని రకాలుగా చేసినాం. ఇప్పుడు సోదరులు జన్గాం శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కన్పూర్. అందరికీ నమస్కారం. చాలా మందికి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బాధతో కూడిన ఆవేశం ఉన్నది, ఆవేదన ఉన్నది. ఎలక్షన్ అంటే ఎలక్షన్లో గెలుస్తుంటాం ఓడిపోతుంటాం, కానీ ఇంత ద్రోహం చేసిన వాళ్ళని, ఇంత మోసం చేసిన వాళ్ళని, ఇంత దగా చేసిన వాళ్ళని, వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ మనం అందరం కూడా ఒక దగ్గర చేరినామంటేనే చాలా బాధగా ఉంది. ఇలా వరంగల్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన ఉద్యమకారుడు మా అన్న వినయ అన్న వేదికకు మనందరినీ కలిసి మొదటి నుండి 2001 నుంచి ఉద్యమంలో ఎక్కడే అవసరం ఉన్నా కూడా మీ అందరికీ నేను ఉన్నానని చెప్తూ అండగా స్ఫూర్తిగా ఉన్న మన ఉద్యమకారుడు హరీష్ అన్న, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు,
మస్తునాచారి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ధర్మాన్న, బండ ప్రకాష్ గారు, పెద్దన్న, నరేంద్రన్న, సారన్న మరియు మిగతా ఇక్కడ వెంకటరమణన్న అందరు నాయకులు, జెడ్పీ చైర్పర్సన్స్, నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, గ్రామాధ్యక్షులు, మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ తెలంగాణ ఉద్యమం అంటే కరంగల్లో కరీంనగర్లో మొదలైంది కానీ దాని ఉర్రూతలోకి ఇచ్చిన నా వరంగల్ పార్లమెంటు, వరంగల్ జిల్లా నాయకులు, కార్యకర్తలందరికీ ముందుగా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మిగతా 6 నియోజకవర్గాలకు వాళ్ళందరూ చాలా మంది పెద్ద నాయకులు అందరు ఉన్నారు. కానీ మా నియోజకవర్గం ఘనపురం మొట్టమొదటి నుంచెల్లో కూడా సిద్దిపేటకు పోటీగా అన్నిట్లలో కూడా గెలుచుకున్నారు. 2004లో మొట్టమొదటిసారి గులాబీ జెండా సిద్దిపేట ఎగిరినప్పుడు ఇక్కడ కూడా గులాబీ జెండా ఎగరేసారు ఘనపురం కార్యకర్తలు. రెండోసారి మళ్ళా అవసరం వచ్చినప్పుడు 2009లో ఇదే కరీంసీ అని 2004లో ఓడిచిండ్రు, 2009లో ఓడిచిండ్రు, 2012లో మళ్ళా ఆనాటి రాజన్న రిజైన్ చేసేస్తే కూడా మళ్ళా గులాబీ జెండాకు మొత్తం పట్టం కట్టింది ఘనపురం జిల్లా ఘనపురం కార్యకర్తలు. మరలా 2014లో ఆయన పోటీ చేసి గెలవలే, 2018లో గెలవలే. ఇవాళ కూడా మొన్న పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే, రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి, రాజన్నను మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరం కూడా ఘనపురం కార్యకర్తలు బాధ దిగమింగి వీడు దుర్మార్గుడు, వీడు అహంకారి, వీడు ఏమి మనకి చేయడం అనుకున్నా కూడా సారు గులాబీ జెండాతో పంపించిందని చెప్పేసి మళ్ళా మనం ఓట్లేసి గెలిపించినాం. ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఆయన కాని ఆయన కూతురు కాని. ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలు కాలే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొని లోపలికి పోయింది. మే అందరం పోలే, పోయిన తర్వాత అంటున్నట్టు అన్నా సీఎర్ అన్నా నువ్వు వచ్చేయన్నా నేను కావేకు సీట్ ఇస్తా అని చెప్పేసి అన్నామని మేము అడగలే. మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా అవి చెప్తా ఉన్నాడు. నేను ఇట్లా అడిగిండు, నేను పోనని చెప్పినా నువ్వు సీఎర్ అన్నా నువ్వు ఆలోచించమని చెప్పి 3 నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు, నువ్వు మాదిగ సామాజిక వర్గంలో ఒక సబ్సెక్ట్గా ఉన్నావు కాబట్టి నీకు ఇవ్వడం కష్టమని చెప్పేసింది. అట్లనే కావ్య అంటే ఆమె ఎవరు, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ అడిగిండ్రు. అందుకోసమని కావ్య అని ఆమె ఇక్కడ ఉండాలంటే మిగతా అందరు వెళ్ళిపోవాలి. పసును దయాకర్ అని అవ్వాలి, రమేష్ అని అవ్వాలి, రాజయ్య గారిని కథం చేసిన ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళకేమి ఈ కులము ఆ కులము అని చెప్పేసి వాళ్ళందరూ చిన్నపిల్లలు అని చెప్పినా ఇక నాకు తప్పనిసరి అయింది. నాది డిక్లేర్ అయితేనే ఈమె ఎవరు కావ్య అంటే, బీఆర్ఎస్ అభ్యర్థి అంటేనే నాకు అక్కడ స్టాండింగ్ దొరుకుతూనే ఉంటే కుట్రవన్నీ 3 నెలల నుంచి కుట్రవన్నీ మా ఆరూరు రమేష్ అని నిలగొట్టిండు, పసు దాకర నిలగొట్టిండు, మిగతా ఉద్యమకారులందరినీ చిన్న చూపు చూసిండు, అందరిని కూడా మొత్తం వెళ్ళగొట్టిన తర్వాత ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత డిక్లేర్ చేసిన తెల్లవారే కుట్ర బయలుదేరింది. బిడ్డ నీ యొక్క నీతులు మీ అన్ని కూడా తెలుసు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఘనపురానికి ఎవరు లేరేమో అనుకుంటున్నామేమో. ఘనపురం నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, కార్యకర్తల బాగోగులు కావచ్చు, కార్యకర్తలకు స్ఫూర్తి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఏదైనా కూడా చేయడానికి నేనున్నాను చెప్పేసి మొత్తం కార్యకర్తలు తెలియజేస్తున్నా. నేను ఆ ఊరి, నేను అక్కడ ఘనపురంలో పుట్టిన బిడ్డని, ఘనపురంలో మొన్న కూడా మేము ఏం పని చేసినాం ఎట్లా చేసినాం అని తెలుసు. మాకు కూడా వ్యతిరేకంగా, మా వినయన్నకు వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, మా దాగరన్నకు వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, మా పెద్దన్నకు ఇక్కడ అనేక మంది కూడా కుట్ర పన్నినాం. కానీ నాకు కూడా వ్యతిరేకంగా కుట్ర పన్నినాం అయినా కూడా ఎన్నికల్లో నేను కానీ నా కుటుంబం కానీ కార్యకర్తలు కానీ మా ఊర్లు కానీ ఇలా గులాబీ జెండా కోసమే పనిచేసినాం, నేను గెలిపించినాం ఇవాళ. కాబట్టి ఘనపురం కార్యకర్తల్ని 3-4 రోజుల నుంచి వెళ్ళి వేధిస్తున్నావు, భయపెట్టిస్తున్నావు, పదవులు ఇప్పిస్తా అని చెప్పినావు. నువ్వు నీవు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ నీ బిడ్డ కానీ గెలిచే సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు కార్యకర్తలు నువ్వు ఇప్పించేదేమి లేదు. ఏది చేసినా గులాబీ జెండకు అండగా ఉన్న ఘనపురం కార్యకర్తలకు అండగా నేను ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాలు ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం,
ఇవాళ అక్కడి నుండి పోయిన ఎవరైనా అది ఆరు రమేష్ కావచ్చు, పసుడు దాకర్ కావచ్చు, ఇంకెవరైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, ఎవరు కూడా మాట్లాడేది లేదు. ఎవరైనా కూడా జెండా పట్టుకొని వచ్చిన నాయకుడే మన నాయకుడు. జెండా పట్టుకొని జై కేసీఆర్ అన్న వాళ్ళు జైపీఆర్ సన్నోళ్ళ మన నాయకులు. ఎవరు కూడా మనకు దోస్త్ అని అప్పుడేదో చేసినని ఇప్పుడేదో చేసినని మనం చూడాల్సిన అవసరం లేదు. మన నాయకుడు ఎవరు కార్యకర్త వస్తే ఎవరిది కారు గుర్తయితే వాళ్ళను మాత్రమే ఇవాళ మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళ బిడ్డ మాట్లాడుతూ ఉన్నది, మా నాయన బ్రాండ్ ఎవరు చెప్పలే. దేని బ్రాండ్? ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పరిచిన బ్రాండా? చంద్రబాబుకు వెన్నుపోటు పరిచిన బ్రాండా? ఇవాళ కేసీఆర్ కు వెన్నుపోటు పరిచిన అదా బ్రాండు? అది నీ బ్రాండు? అనేక మంది నాయకులను మిగతామందని కూడా హింస పెట్టినావు, అదా నీ బ్రాండు? నేను నీతి నిజాయితీ ఉందని చెప్పేసి చెప్తున్నావు. ఎట్లా కొన్నావు దేవునూరులో భూమి? ఎట్లా కొన్నావు? ఎట్లా మొత్తం కూడా కాంట్రాక్ట్ ఎట్లా సంపాదించినావు? హన్మకొండలో ఇల్లు ఎవరిస్తే డబ్బులు పెట్టుకున్నావు? మొత్తం కూడా మొత్తం గణపురం కార్యకర్త అందరూ తెలుసు నీ భూములు ఎక్కడున్నాయి, నీ కాంట్రాక్ట్లు ఎక్కడున్నాయి, నీ కంకర మిషన్లు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఇంటి కోసం లేని లేని లింగంపల్లి రిజర్వాయర్ని సృష్టించి కాంట్రాక్టర్కి ఇప్పించి కాంట్రాక్టర్ దగ్గర పైసలు దొబ్బి ఇల్లు కట్టి ఇవాళ నీతులు మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి ఎలా చెప్పిండు చివరికి మా సీనన్న చెప్పిండు, మీ ముగ్గురే పడతారని, నాలుగో వాళ్ళు కూడా ఎవరు ఉండరు నీ యొక్క, నువ్వు పోతే నువ్వు కట్టడానికి. ఇది వాస్తవం. ఘనపురంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఘనపురంలో కడియం శ్రీహరి వచ్చినట్లయితే గత మూడు రోజులుగా ప్రతి వాళ్ళు కూడా నోట్లో ఉమ్మేస్తాం అంటున్నారు, చెప్పుతో పడతాం అంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం కార్యకర్తల నాయకులని, నువ్వు మోసం చేసినావు కాబట్టి, తెలంగాణ ఉద్యమానికి నాడు మోసం చేసినావు. ఇవాళ తెలంగాణ చాలా ప్రేమతో గెలిపించుకున్నారు, జిల్లా మొత్తం కూడా 12 సీట్లుంటే ఈ 2 సీట్లలో మనం గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు, ఆరు రమేష్ ఏమనట్లే, పసునూరు దయాకర్ ఏమనట్లే, నన్నే అంటున్నారు. ఎందుకు అంటున్నాడు? పసునూరు దయాకర్ సీటు రాలేదని చెప్పేసి బాధతో మొద్దుకుపోవచ్చు, ఇంకోళ్ళు సీటు రాలేదని చెప్పేసి పోవచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ, నీ బిడ్డకు సీటు ఇచ్చింది. అందుకే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా గుండెలో బాధతో చెప్తున్నారు, నువ్వు మోసం చేసినావు అని చెప్పేసి. నిన్ను నమ్మించి మోసం చేసినావు, దగా చేసినావు. మా యొక్క నీకెప్పుడు కూడా ఇవాళ సీటు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడినావు, ఏం తెచ్చుకున్నావు నీకు తెలుసు. ఇవాళ వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తెచ్చుకున్నావు కాంగ్రెస్ పార్టీ తెలుసు. నీ యొక్క ముసలి వయసుకి ఇవాళ డబ్బు సంపాదన మీద యావ పెరిగి నువ్వు విలువలు ఇంకా మాట్లాడితే విలువలు మాట్లాడడం బంద్ చేయి. నీకేమన్నా సిగ్గు శరం ఉంటే మొట్టమొదటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసి నీకు దమ్ముంటే చూడు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే రిజైన్ చేసినా చేయకున్నా నీది పీకేది ఖాయం, నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేది కూడా బరాబర్ ఖాయం. నిన్ను కాని నీ బిడ్డను కాని వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా మొత్తం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా నిన్ను డిపాజిట్ రాకుండా ఓడిస్తామని చెప్పేసి నీకు తెలియజేస్తూ మా యొక్క ఘనపురం నాయకులు కార్యకర్తలకు నేను జనగామలోనే ఉంటా ఉన్నా. జనగామలోనే మొత్తం 5 మండలాలున్నాయి. ఏ పని ఉన్నది ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా అక్కడైనా చేస్తా, మీ ఇంటికైనా వస్తా. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా ఇలా ద్రోహం చేసి పోసిన తప్ప మనకేనాడు పని చేసినోడు కాదు. కాబట్టి మీ యొక్క అవసరాలు ఏదన్నా కూడా నేను తీరుస్తానని మరొక్కసారి ఘనపురం అక్కజనులకు అన్నదమ్ములకు నేను దండం పెట్టి తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుందాం, ఘనపురంలో మెజార్టీ ఇద్దామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు గౌరవ పెద్దలు బండ ప్రకాశ్ అన్న మాట్లాడుతుండగా విజ్ఞప్తి చేస్తాను. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి సభ అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, పెద్దలు గౌరవనీయులు
హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, అనేక మంది మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, ఇప్పటిదాకా వక్తలందరూ మాట్లాడిన విషయాలన్నీ చెప్పినారు. వాస్తవంగా మన దృష్టి కొంత మరల్చడానికే ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ అని నేను అనుకుంటున్నా. వాస్తవంగా పోయేటోడు గురించి ఎన్ని రోజులు బాధపడతారు? ఎవడైనా పోతే ఒక్కరోజు ఇస్తారు, తర్వాత కార్యక్రమాలన్నీ నడుస్తూనే ఉంటాయి, పనులు నడుస్తూనే ఉంటాయి, ఎవరి జీవితం వాళ్ళు నడుస్తూనే ఉంటుంది. ఈ పోయిన వాళ్ళ మాటల గురించి కానీ వాటి గురించి కానీ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే వాటిలో ఉన్న వాస్తవికత ఏందో అందరికీ తెలుసు. ఇవాళ ఆయన చెప్పింది ఏంది, బిడ్డ ఓడిపోవద్దని వేరే పార్టీలో పోతున్నా అన్నారు. నీ బిడ్డ ఇవాటికి క్యాండిడేటే కాదు, ఈరోజు క్యాండిడేట్ అవుతుందా కాదా ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితులలో బిడ్డ కోసం కాదు, నిన్ను గెలిపించిన పార్టీకి నువ్వు ఏం చేసిపోతున్నావు అనేది ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి హరీష్ అన్న గారితో కూడా, పెద్దలతోటి నేను కోరేది ఏంటంటే, అన్న ఖచ్చితంగా గన్పూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చే విధంగా కడియం శ్రీహరిని డిస్క్వాలిఫై చేసే విధంగా కూడా మన చర్యలు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. రేపే స్పీకర్ గారిని కలిసి ఆయన మీద అనర్హత వేట వేయాల్సిందిగా మీరు పిటిషన్ ఇవ్వాలి మనం తప్పనిసరిగా. అంతేకాదు, ఇటీవల మహారాష్ట్రలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా 3 నెలల లోపట్నే వాటి మీద చర్య తీసుకోవాలని కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఖచ్చితంగా తీర్పు వస్తే ఈ పార్లమెంట్ ఎన్నికలతోటి గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కూడా రావాలి, అసెంబ్లీ కూడా అని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అప్పుడే ఎవరి బలం ఏంటిదో, ఎవరి శక్తి ఏంటిదో, ఎవరు ఎట్లా లీడర్ అయిందో, ఎవరు ఎక్కడున్నారో తెలుస్తా తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేక మందిని నాయకులు చేసిన ఉద్యమం. మీరు 2001 నుంచి ప్రయాణం చేసి మొదలు పెడితే అసలు ఎవరు నాయకులు, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు జడ్పీటీసీలు, ఎవరు ఎంపీటీసీలు, లక్షలాది మందిని మరి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. ఇవాళ పార్లమెంటు సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వేల మందిలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ అయినారంటే అది గులాబీ జెండా పుణ్యమే అని మాట మాత్రం ఎవరు మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మన బలాలు ఎక్కడికి పోలేదు, మన సమన్వయ లోపం కావచ్చు, కొన్ని పొరపాట్లు కావచ్చు, మనం అధికారం కోల్పోతే కోల్పోవచ్చు. దయచేసి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉన్నది, మనం నష్టపోయింది 4 జిల్లాలలో మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. బాగా నష్టపోయింది ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో మాత్రమే, మిగతా జిల్లాలలో కనీసం మనం బ్యాలెన్స్ చేసుకోగలిగినాం. మీరు లెక్కలు తీసి చూస్తే కూడా దాదాపు 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మనం అధికంగా ఓట్లు సంపాదించిన నేపథ్యం మనకుంది. ఈరోజు కూడా తెలంగాణలో ఒక బలమైన శక్తిగా మనం నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం దృష్టి అంతా నిర్మాణాత్మకమైన కార్యక్రమాల మీద దృష్టి సారించి
గట్టిగా ఉంటే అధికార పార్టీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వాడు చేసే తప్పులన్నీ మనం ఏ నెత్తి చూపెడితే నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. వాళ్ళతో కుమ్ముక్కైతరాడు. దయచేసి నేను రాజకీయంగా అనుభవం మీద చెప్తున్నా, 10 ఏళ్ళు నేను ప్రతిపక్షంగా తెలుగుదేశంలో పోరాటం చేశాను, చాలా విషయాలలో పోరాటాలు చేశాను. దయచేసి నీ కార్యకర్తలందరూ కూడా పైలోకాలు మోత పోయి ల్యాండ్ దందాలు చేసేవాడు పోతాడు, బ్రోకర్లు పోతారు. నీతిమైన నీతిగా ఉండే కార్యకర్తలు ఉండండి, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. మీకు ఒకటే, మొన్న ధర్మారెడ్డి గారు పర్కాల తప్పుడు కేసు పెడితే అందరు ఉద్యమించే వారికి సిపి గారు భయపడి ఊకబెట్టి సస్పెండ్ చేసింది ఎస్ఐ గారిని. నేను ఒకటే మీకు, నేను సిపి గారికి ఫోన్ చేసిన, ఫోన్ చేసి వస్తాం మీ అందరం పోలీస్ స్టేషన్కి వస్తామన్నారు, ఎంబడే భయపడ్డాడు. మొన్న మా పెద్ద మడుగుల్లో కూడా ఉసికే దందాలు చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఆ పెద్ద మూడులా కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన ఇంటి మీదకి పోయి టీఆర్ఎస్ ఇంటి మీదకి పోయి కొట్టిరు. మన వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి కాంగ్రెస్ వాళ్ళని కొట్టిరు. కొడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మన వాళ్ళ మీద కేసు పెడతానంటే నేను ఫోన్ చేశాను, అర్ధగంట లోపల వదిలిపెట్టకపోతే పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటా అనంటే ఎంబడే కాంప్రమైజ్ చేసేలా కొట్టాడు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పోయినోడు పోనియండి, మీరు గట్టిగా ఉండాలి. ఏదో చల్లబడ్డట్టు, ఏదో వాళ్ళకి భయపడ్డట్టు ఉండొద్దు. లేచి లేచి ఎంతనే ఉండాలి బిడ్డ. నిన్న నిన్న కేసీఆర్ గారు దేవుడుప్పులకు కొత్తే ఎట్లయితే ఉర్రూతలు ఊపారో ఆ ఊపు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ మా నాకు ఇష్టం లేదు, నేను హరిశ్చంద్రకు చెప్పిన, నాయన కేసీఆర్ గారిని బిడ్డం పెడితే మనం తడు పోసినట్టు ఉంటాం. అదే కడియం, సారీ కడియం శ్రీయర్ గారి, సారీ కడియం శ్రీయర్ గారి బిడ్డను పెడితే తడు పోసినట్టు ఉంటాం. ఆగాదు, సారీ నేను ఒకటే ఆగాదు, ఆ తాడు పోషణ ఉంటాం. మీరు పెట్టొద్దని రిక్వెస్ట్ చేసినా, ప్రెస్ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకటే కడియం శ్రీయర్ గారు బిడ్డను పెడితే తాడు పోషణ ఉంటామని హరీశ్రావు గారికి చెప్పాను. నేను హరీశ్రావు గారు ఏమన్నారంటే, ఇవ్వ అటు ఇటు ఉన్నాడయా పెడదామని, పోయేటట్టున్నాడు అది ఇదని అన్నాడు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఆమెను పెడితే తాడు పోషణ ఉంటుందని చెప్పాను. ఏదో పెట్టారు, పెట్టిన తర్వాత నిరుత్సాహ పడ్డారు. నేను ఇప్పుడు హరీశ్చంద్ర చెప్తున్నా, ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడమే కార్యకర్తల ఊపు వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కార్యకర్తల ఊపు వచ్చింది. నేను ఇలా న్యూట్రల్ పర్సన్స్ కూడా అంటాను, నిన్న వర్ధన్న పీడకు పోయినా మొన్న నెల్లూట్లకు పోయినా ఓ జిత్తు వచ్చింది. ఇదవరకేమో ప్రభుత్వం చెయ్యలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తలేదని జనంలో కొంత నిరుత్సాహం ఉండే, రుణమాఫీ చేయలేదనో, రైతు బంధు సరింగ్ ఇవ్వలేదనో, పెన్షన్లు ఇవ్వలేదనో, మహిళలకు 2500 ఇవ్వలేదనో, ఇన్ని తీర్ల తులం బంగారం ఇవ్వలేదనో అసంతృప్తి ఉండే. ఈరోజు ఆ అసంతృప్తితో పాటు కడియం శ్రీయర్ గారి బిడ్డను ఊడగొట్టాలనే జిద్దు కార్యకర్తల్లో వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను హరీశ్చంద్రకు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ పార్లమెంటు మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. మొన్న 12 మంది అడిగిన టిక్కెట్లు ఇవాళ ఈ మేమనూరుతోటే 25 మంది టిక్కెట్లు అడుగుతాను. ఇప్పుడు ఇంకా పెరిగినాయి, లీస్ట్ వచ్చింది నా దగ్గరికి.
అప్పుడు 12 మంది అడిగింది, ఇప్పుడు ఎక్కువ 25 మంది అడుగుతాను, మీకు కసికొద్దున్నాం ఊడగొడతాం పైసలు ఖర్చు పెట్టుకున్నాను అని జిద్దుకొచ్చారు. దయచేసి నేను మీరు ఎవరినైనా పెట్టుకోండి, సర్వే చేయించండి, సర్వే చేయించి మీ ఇష్టం ఉన్న క్యాండిడేట్ పెట్టండి, కానీ గెలిపించే బాధ్యత మా వేదిక మీద ఉన్నది, ఇడున్న కార్యకర్తలందరం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏం చెప్పాలే, ఏం చెప్పంటావు? అమ్మా నేను ఇయ్యలే, నేను ఇప్పి కడియన్స్ లేక అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనేనే. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎన్టీ రామారావు గారు కడియంసీ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుడు ఇష్టం లేదు. వాస్తవంగా నేనే భద్రాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే. రెండోది ఇది కూడా చెప్తున్నా, ఇది నేను చెప్తాను, మంత్రి కూడా దయాకర్ నీకు వచ్చేటట్లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కడియంసీ గారికి ఏంటని భద్రాడి ఇప్పించింది కూడా నేనే. వింటానవా, ఓడగొట్టే దాంట్లో కూడా మొదటిని నేనే ఉంటా. థ్యాంక్ యూ అన్న, జర మాట మీద నిలబడాలి, గ్రామ గ్రామ తిరగాలి. అదే నిలబడే కదా, నిలబడతాడు అర్థం కదా, ఓడగొట్టేదాకా నిద్రపోడు. ఇప్పుడు మన ప్రియతమ నేత ట్రబుల్ షూటర్ మరొకసారి గెలిపించబోయే హరీష్ అన్న, ఒక చిన్న ఒక్క నిమిషం ఒక చిన్న సమస్య, చిన్న సమస్య అని చెప్తాను. ఇప్పుడే ఒక్కడే నిమిషం ప్లీజ్ హరీష్ అన్న, గత వారం నుంచి ఒక నిమిషం ఆగనప్ప, ఉద్యమకారులు పార్టీకి కష్టకాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారన్నా, దయచేసి ఇటువంటి లుచ్చగాళ్లలో లవ్వుడుగాళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత ఇటువంటి ద్రోహాలను మాత్రము చేరదీయొద్దన్నారన్నా, ఇది హామీ ఇవ్వాలే. రెండో విషయము అన్న, మా సమస్య చెప్పుకుంటున్నాం, మా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇప్పుడే నరేందే మాది, గత 5-6 నోటీసులు వచ్చినాయి, కరెంటు కట్ అయింది, వాటర్ కట్ అయింది, మా మదన్న మినిస్టర్ వాటర్ వాటర్ కట్ అయింది, కానీ శ్రీయారికి మాత్రము మినిస్టర్ వాటర్ అట్లనే ఉన్నది, అన్ని సౌకర్యాలు అట్లనే ఉన్నాయి. దీని గురించి ఒక 5-6 రోజుల క్రితం నాకు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మిత్రుడు కలిసి డౌట్ వస్తుందంటే నేను నమ్మలేదు, మా అన్న శ్రీయర్ గారు కడిగిన ముత్యం మాట మీద నిలబడతాడు, నీతి నిజాయితీ అన్నా కానీ ఇంత డోకాబాజ్ కథ తెలియదన్నా. మా ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్ని కూడా వెకేట్ చేయమని కట్ చేసిండ్రు, ఈ విషయం కూడా మీరు స్పందించాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ జయశంకర్ సార్ కు గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఆత్మీయులు, వినయ్ భాస్కర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా ధర్మారెడ్డి గారు, అదేవిధంగా మన కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు సుదర్శన్ అన్న గారు, నరేందర్ అన్న గారు, మా సారన్న గారు, కిషన్ అన్న గారు, యాదవరెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, సమ్మారావు అన్న గారు, జ్యోతక్క గారు, లలితక్క గారు, మరి వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మా అక్క, అరే
అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మరి మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా కడియం సీఆర్ గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇవాళ మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేశాడు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు, ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే, ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సీఎం గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు, మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ సీఆర్ గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు? మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు సీఎర్ గారు, మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? సెక్రటరియట్ లో లంకె బిందెలు లేవంటుండు, లంకె బిందెలు సెక్రటరియట్ ఉంటాయా యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు. మాట్లాడిండా లేదా సీఎర్ గారు? మరి అలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంక బిందెలు దొంగ రాత్రిపూట దొంగలెత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందట అంటివి, పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటవి. గింత గింత దిగజారుడుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు పట్టుమని 10 మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈరోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 7-5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్లో ఇలా 5 నెలలకే పడిపోయే పరిస్థితి, వాళ్ళ దాంట్లో వాళ్లే కొమ్ములు ఆడుకుంటున్నారు. ఈయననే అన్నాడు సీఎల్ గారు కూడా, ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు, వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ, వాళ్ళు వాళ్ళే అనుకుంటారు అది పడిపోతుంది అన్నాడు. మరి నువ్వైనా ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా ఏంది? నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావా ఏమి? సో ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇవాళ మనం
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు మా దయన్న చెప్పినట్టు, వినయ్ చెప్పినట్టు దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఇదే వరంగల్ జిల్లాలో ఎంత అద్భుతమైన పోరాటాలు చేసినాం, ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఆ రోజు భయపడినటువంటి ఉద్యమాల జిల్లా ఈ వరంగల్ జిల్లా. సో అందువల్ల మనం ఇవాళ చాలా మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతుంది. వరంగల్లో ఇవాళ అద్భుతమైన ఇవాళ 1000 పడకల ఆసుపత్రి ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 2000 పడకల ఆసుపత్రి ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎవరు కట్టిండ్రు? మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? జనగామ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? ఇవాళ ములుగు మెడికల్ కాలేజ్ ఎవరు తెస్తున్నారు? నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు? ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇలా భూపాలపల్లి మా రమణారెడ్డి గారి నాయకత్వంలో 2 ఏళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. అంటే ఒక్క వరంగల్లో 5 మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా? ఇవాళ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్ కు. వెటర్నరీ యూనివర్సిటీని, ఎన్నో కాలేజీలను ఇవాళ వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, కాకతీయ తోరణం తీసేస్తారట. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం, ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని మాట్లాడుతుండు. కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుంది. వరంగల్ కు మరి ప్రతీక కాకతీయ తోరణం. ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని గాని తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపితం చేస్తారు. అది వరంగల్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అంటే ఆయన ఎంతసేపు ఏదో ఒకటి ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి, ఏముంది 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు? వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఉత్తయ లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే, పేపర్ చూస్తే ఫేక్ వార్తలే. ఒక్కటన్నా నిజముందా? ఎన్ని చెప్పారు మీరు? ఇదే కాంగ్రెస్ నాయకులు మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచింది ఇంటింటికి, బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు పంచింది, ప్రజల్ని నమ్మించింది. అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్కు ఇది సోనియా గాంధీ మాట, ఇగో రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు. మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు. వచ్చిందా సుదర్శన అన్న? చట్టబద్ధత వచ్చినాదే? ఇవాళ చట్టబద్ధత లేదు, హామీలు అమలైంది లేదు. బాగా ఆలోచించండి. ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమవుతా ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దుగాలు లేవగానే లీక్ వార్తలు, ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు, అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి. నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనాయి. నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో, మనం రైతుల్లో చూడడం జరిగింది. ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి, ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు 2 లక్షల రుణమాఫీ December 9 చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు వీడియోలో చూడండి. ఉందా బాబు? 2 లక్షలు తెచ్చుకోండి, December 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు వచ్చాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబలమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని December 9 నేను అది మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయిందా రుణమాఫీ? అయినాదే. మనం సీదా ఒకటే ముచ్చట, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల రైతులు పండిస్తున్న పంట ఏమైందిరా? మనం ఒకటే మాట చెప్పాలి ప్రజలకు, 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, రుణమాఫీ కానోళ్ళందరూ కారు గుర్తు కోటేయండి అనేటువంటి చర్చ పెట్టాల్సి వచ్చింది. ఈ ముచ్చటే ప్రజలకు చెప్పుదాం. ఏమన్నాడు? December 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. కానీ ఆయనకు 9 తారీఖు దాకా ఆగే ఒప్పుకు లేకుండే,
తొమ్మిదవ తారీఖు సోనియా గాంధీ జన్మదినం. ఆ రోజు నేను పదవి ప్రమాణ స్వీకారం చేస్తా. ఆనాడు మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెట్టాడు. అది కాంగ్రెస్ పార్టీ ఓడగుంజుకపోతాడని భయమైనట్టుంది. 9 తారీఖు బదులు 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండు. గద్దెనెక్కేది మాత్రం 2 రోజులు ముంగటికి వచ్చిండు. 100 రోజుల్లో అమలు చేస్తా అన్న హామీలు, 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అన్న హామీ మాత్రం అటకెక్కిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. మరి ఈ విషయం ఇవాళ మనం ప్రజల్లో తీసుకుపోవాలనా వద్దా? ఈ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పే విధంగా ప్రజలకు చెప్పాలి. రెండవది బోనస్, మీరు చూడండి అది కూడా. అప్పుడు ఏం చెప్పింది బోనస్ గురించి? రెడీయా, పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళార్లు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఇప్పుడు 2500 వడ్లకు ఇవ్వాలన్నా వద్దా? అప్పుడు ఏమన్నారు? వానకాలం ఎలక్షన్ అయింది, అప్పుడు వడ్లు అమ్ముకోకుండా ఆపుండ్రి, ఇక మేము వస్తున్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు. వానకాలం వడ్లు అయితే కొనలే. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, మక్కలు వచ్చినాయి. నువ్వు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు ఊర్లల్లా కళ్ళాల కాడ మనం ముచ్చట గట్టిగా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కళ్ళాల కాడ పంచాయతీ పెట్టాలి. ఇవాళ వడ్లకు 2500 రూపాయలు ఇచ్చి కొన్నాకనే ఈ కాంగ్రెస్ పార్టీ వాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. జరవ నాగవట్రాబాయ్ మన అట్లా తీసుకుపోయి చేయదాయి ఏ ఆగ్రాబాయ్. అయితే నీళ్ళు ఇస్తాడు రాబాయ్, నువ్వు నువ్వు అటర్రా, నేను ఇటు తెచ్చా ఆగురాబాయ్, నీ దయరాబాయ్. సరే నీళ్ళు ఇవ్వని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా, ఓకే రైట్. అయితే వాడిని వేసుకపోరా బయట. అయితే ఆయన తప్పేమంటలేడు కానీ ఆవేశం. అయితే ఇవాళ 2500 వడ్లకు బోనస్ ఇవ్వకపోతే రైతులు ఎట్లా ఓటేస్తారు? రేవంత్ రెడ్డి ఏమంటుండే అసెంబ్లీలో మొన్న? నా 100 రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. రేపేమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగగొట్టినా, 500 బోనస్ ఇవ్వకపోయినా, 4000 పెన్షన్ ఎగబెట్టినా, ఆడ మహిళలకు 2500 ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా, నాకు ఓటేసింది నేను ఇయ్యపో అన్నాడు. అమ్మ రేపు రేపు ఏమన్నారు? రేపు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది బిడ్డారా 2 లక్షల రుణమాఫీ ఎందుకు చెయ్యవని మేము అడగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేకపోతే ఏమంటాడు? నా 100 రోజుల పాలనకు రెఫరెండం అంటే నువ్వు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ఇవాళ మాకు ఓట్లు వేసిందని చెప్పి అనేటువంటి ప్రమాదం ఉంటుంది. మహిళలు ఇంకోటి చూపి బాబు, ప్రతి రైతుకు ఎకరాకు 15000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే 15000 రూపాయలు రైతు బంధు ఇస్తాడు. ఆ రోజు దురదృష్టం, నేను దయాకరణ దగ్గర పాలకుర్తి కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేసిన, ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది, ఇక రేపు సెలవు ఉన్నది, ఎల్లుండో సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయి అని చెప్పిన. నేను చెప్పగానే విలువ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు, రైతు బంధు పైసలు పడితే బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఓట్లు పడతాయేమో అని ఆ పైసలు పడకుండా పోయి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. ఉపన్యాసాలు ఏం చెప్పిండ్రు? ఏగో ఇప్పుడైతే 10000, మేము వచ్చినాకైతే 15000 రూపాయలు రైతు బంధు వస్తాయి అన్నారు. రాగానే 15000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమయ్యా, 15000 లేవు 10000 లేవు? అప్పుడు మనం రెడీ చేసిన పైసలు, బ్యాంకులలో వేయడానికి సిద్ధం చేసిన పైసలు ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు. రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తిగా రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఇవాళ 15000 రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసిండ్రు. ప్రజల్లో చర్చ పెట్టండి,
15,000 రైతు బంధు పడ్డ రైతులందరూ కాంగ్రెస్ పార్టీ కోటయింది, పడనోళ్ళందరూ కారుకు కేసీఆర్ కు ఓటేయమని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందమ్మ రాజ్యం వచ్చే నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్. నువ్వు వచ్చి వస్తా బిడ్డ, ఇక మనమడి వచ్చి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు ఎవడు వస్తారే ఈ రాష్ట్రంలో? 42,80,000 మంది అవ్వా తాతలకు ఆసరా పెన్షన్ వస్తుంది. ఇలా నువ్వు పెన్షన్ ఇయ్యలే, మనమడు వస్తలే, నువ్వు వచ్చి వస్తా. మరి ఇన్ని ఇట్లాంటి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారులు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండు, వచ్చే నెల డిసెంబర్లో 4,000 పెన్షన్ అన్నాడు. వచ్చిందా 4,000 వాళ్ళకన్నా? ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే 4×2 = 8,000. ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 42,80,000 మందికి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. పడ్డట్ట కాదా? నెలకు 2,000 అంటే 4×2 = 8,000. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడి ఆ 8,000 రూపాయలు అవ్వా తాతలకు ఇచ్చినాకనే ఈసారి ఓటు అడిగే హక్కు మీకు ఉంటుంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఇంట్లో మధ్యలో జనవరి నెల మొత్తం పింఛనే ఎగ్గొట్టేసి ఆ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టేసి మధ్యలో ఒక నెల 2,000 ఆయనకి పోయింది. అంటే ఏదో ఎన్కట్టుకోదు చూడు, ఉన్న వస్త్రానికి పోతే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట, గట్ల అయిపోయింది. 4,000 వస్తాయంటే జనవరి నెలలో ఇంత 2,000 ఎగ్గొట్టేసి ఇవాళ ఇది వృద్ధులను మోసం చేయడం కాదా? నెక్స్ట్ ఇస్తున్నాడు అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుత్తపోస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని పడ్డాయా బయన్ గిరా అప్పు 2,500 మీకు పడ్డాయా అమ్మా? మనం స్కూల్ ఇదే ముచ్చట చెప్దాం, 100 రోజుల్లో చేస్తామన్నారు, బాండ్ పేపర్లు వంచిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాలనా వద్దా? ఇవాళ 2,500 × 4 నెలలు అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 10,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ కూడా ఓటాడు కాదు, లేకపోతే నీ ముఖం ఎక్కడిది? నువ్వు చెప్పలేను, ఆ రోజు వేయించుకోలేను. అంటే ఇవాళ ఈ విషయాన్ని మహిళలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవానికి 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం. అంటే మొదటి హామీనే మోసం చేసింది, మహాలక్ష్మి పేరు మీద మహిళలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకి. వచ్చే నెలకెళ్ళే అన్నాడు, అంటే డిసెంబర్కెళ్ళి తులం బంగారం రావాలి కదా. ఈ తెలంగాణలో ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? క్యా బహన్ సోనా మిలా క్యా సోనా నై కూచినై బాత్ జ్యాదా హే. తుపాకి రామన్ ముచ్చట్లయిపోయినాయని అయితే ఇవాళ మనం ప్రజల్లో చర్చ పెట్టండి. తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటయింది, రానోళ్ళంతా కేసీఆర్ కు కారు కోటయ్యాలి. ఈ ముచ్చట మనం ప్రజల్లో పెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి, మనం అబద్ధాలు చెప్తలేం. ఇవాళ పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, నిజం బయటపడ్డది. ఇంకా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుండ్రు ఇటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందాకేనో మాట్లాడుతుండ్రు కేసీఆర్ మీద, ఆయనకు మాట్లాడే హక్కు ఉన్నదా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే అప్పుడు నీలం తుఫాన్ అనే ఒక తుఫాన్ వచ్చింది. ఆ నీలం తుఫాన్ వస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలు,
మన ఖమ్మం వరంగల్ జిల్లాలో కూడా తుఫాన్ వచ్చి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. పంటలన్నీ దెబ్బతింటే అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చిండు, మన వరంగల్కు మన ఖమ్మం జిల్లాకు మొండి చేయి చూపిండు. ఆ రోజు మేము కొట్లాడినాం, అసెంబ్లీలో మేము గట్టి కొట్లాడినాం. కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనకు మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నాడు. నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఒకటే రాష్ట్రం, ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ప్రభుత్వం, నువ్వు మంత్రిగా ఉంటావు, నీ వరంగల్ జిల్లాకు నీ ఖమ్మం జిల్లాకు డబ్బులు రాకపోతే పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా అంటుండు. సమైక్య రాష్ట్రమే మంచిగుండనట, ఆయనకు సమైక్య రాష్ట్రంలోనే బాగా జరిగిందట తెలంగాణకు. ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. ఇవి 100 రోజులే కదా, ఇంకా 4 రోజులు పోతే అసలు వీళ్ళు ఊళ్ళలో తిరిగి కూడా కష్టమవుతుంది. వీళ్ళకి ఇంకున్నాయా చూపిద్దాం? అమ్మకి చాలా లాస్ట్ ఒక చూపి ఏదన్నా మస్తున్నాయి అక్కడ చూపిస్తే ఇంకా చాలా. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడా? మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, అసెంబ్లీలో ఏమైనా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని శాసనసభలో మేము అడిగితే బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారు లేచిండ్రు. లేచి ఆయన అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా ఏమేమి 4,000 రూపాయలు ఇస్తామని ఎక్కడ నేను చెప్పలేదు అంటాడు. ఇదేందా వీడియో? అసెంబ్లీలో మాట్లాడు, వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, అసెంబ్లీలో ఈయన లేచి బట్టికర్ మార్క ఏమేమేడా హామీ ఇయ్యలేదు అంటాడు. అంటే ఎన్ని రకాలుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసాలు చేస్తారో ఆలోచించండి. ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఇలా బీజేపీ వాళ్ళు కూడా వచ్చిన ఓట్లు అడుగుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళని అడుగుండి, 10 ఏళ్ళ బీజేపీ పాలనలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పమని అడుగుంది బీజేపీ వాళ్ళని చెప్తారా? ఒక్కటి 10 ఏళ్ళ బీజేపీ పాలనలో ఒక్క పని చెప్పమనండి. మన బీఆర్ఎస్ కార్యకర్తని ఎవరినని అడుగుండి, ఏం చేసిండు కేసీఆర్ బీఆర్ఎస్ అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, మంచినీళ్లు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు అని 100 చెప్తారు మనోళ్ళు. ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టిండు కేసీఆర్, ఒక 100 చెప్పగలుగుతాం మనం. కానీ బీజేపీ ఒక్కటి చెప్తాడమ్మా, ఒక్కటి. మా వినయన్న ఈడీ అంటుండు, బీజేపీ మాట వింటేనేమో జోడీ, వినకపోతేనేమో ఈడీ. బీజేపీ వాళ్ళు చెప్పినట్టు మన మాట వింటే జోడీ అంటాడు, వినలేదని కొత్తెళ్ళారు ఈడీ వస్తుంది. ఇది ఇలా ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. బట్ ఏం చేసింది బీజేపీ అంటే కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయా ఈ దేశంలో ఎవరికన్నా? ఒక్కరికన్నా వచ్చినాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 15 ఏళ్లలో ఈ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం. ఎక్కడన్నా 20 కోట్లు కాదు, 15 కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసింది. దేశంలో నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకొని 100 లాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా ఈ బీజేపీ పార్టీకి ఉన్నది. ఏమిచ్చింది బీజేపీ? అక్క చెల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని ఒక 4 నెలలు 4,400 వేసిండ్రు, తర్వాత 40 రూపాయలు చేసిండ్రు. సిలిండర్ ధరలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, రూపాయి విలువ దించిండ్రు. ఆకలి పెరిగింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమైనా ఉన్నదా? ఒకటి దాంట్లో మాత్రం పెరిగిండ్రు, ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ. మిగతాయన్నీ దిగినాయి. ఇది ఇవాళ బీజేపీ పరిస్థితి. ఏమనంటే రామాలయం, రాముడు మన మొక్కమా? రాముడిని ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం, మనం కూడా హనుమాన్ చాలీసే చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో రాదుగా, నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదువుమంటుండు.
జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ మొత్తం హనుమాన్ చాలీస ఒక రెండు నిమిషాలు చదవగలుగుతాను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి మనం భూమి. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం. దేవుడు అందరి వాడు, ఎవరి వాళ్ళు కాదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు. అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు. మనం కట్టలేదా మన కేసీఆర్? అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టిండు మన కేసీఆర్, ఎంత అద్భుతంగా కట్టిండు. కానీ మనం నిజంగా మనం కూడా వీళ్ళలెక్క అక్షింతలు వంచినట్టు మనం కూడా ఇంటికి ఒక యాదాద్రి లడ్డు వంచి రాజకీయం చేయరాకపోనా మనకు? కానీ లక్ష్మీ నరసింహస్వామి బీజేపీ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీ నరసింహస్వామి, బీఆర్ఎస్కు లక్ష్మీ నరసింహస్వామి, అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే, దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి, ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా దయచేసి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ఢిల్లీలో రేపు కాబోయే ఎంపీలు ఈ జాతీయ పార్టీలకు గులాంగిరి చేసే వాళ్ళు కావాలనా, లేదు తెలంగాణ గలం విప్పించే వాళ్ళు గెలవాలన్నా, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ ఏం చేసింది? మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా అని వరంగల్ జిల్లాకు మోసం చేయలేదా? మన కోచ్ ఫ్యాక్టరీని ఎగబెట్టి ఈ వరంగల్ జిల్లాకు ఆగం చేసింది బీజేపీ కాదా? గిరిజన యూనివర్సిటీని 15 ఊరిచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చివరి నిమిషంలో ప్రారంభించి ఈ జిల్లాకు అన్యాయం చేసింది బీజేపీ కాదా? ఇవాళ ఎన్నో విషయాలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, మన 6 మండలాలను ఆంధ్రాలో కలిపి లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఈ రాష్ట్రానికి లేకుండా చేసింది బీజేపీ కాదా? ఏమిచ్చింది బీజేపీ? అందువల్ల బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కానీ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజ్ అన్న బీజేపీ ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ చేసింది ఏం లేదు. మోడీ గారు ఎంతసేపు గుజరాత్ దిక్కే చూస్తారు, ఎంతసేపు ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు వాళ్ళు. దక్షిణ భారతదేశం అన్నా ఈ తెలుగు రాష్ట్రాలన్నా బీజేపీకి చిన్న చూపు. అందువల్ల మనం ఆలోచన చెయ్యాలి. కాంగ్రెస్ అంటారా, కాంగ్రెస్ కోటేస్తే ఏమంటారు? మోసం చేసిన కాంగ్రెస్ కోటేసినట్టు అవుతుంది. ఇదేం కాంగ్రెస్ వరంగల్ ఓడిపోయినా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోదు. కానీ 6 గ్యారంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బీఆర్ఎస్ ను గెలిపించింది అనుకో, రేపు అసెంబ్లీలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు నేనో లేచి, బిడ్డా నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఓడగొట్టింది, ఇప్పటికన్నా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం మేము. నువ్వు 2,500 అక్కా చెల్లెలకు ఇయ్యకుండా మోసం చేసినావు కనుకనే అక్క చెల్లెల ఉసురు తలిగింది నీకు, ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది అసెంబ్లీలో మేము అడగగలుగుతాం. అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తాని మోసం చేసినావు, ఆ అవ్వా తాతలందరూ నీకు శాపనార్థాలు పెట్టిండ్రు, ఇప్పటికైనా 4,000 ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది మేము అడగగలుగుతాం. ఆ బలం ఇవ్వండి, ప్రశ్నించే గొంతును గెలిపించండి, పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఇవాళ నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకుపోండి. ఆ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు? నేను పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. అరే పేగులు మెడలు వేసుకొని మనుషులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? ఆయన పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. నువ్వు పేగులు మెడలు వేసుకోండి, మాకెందుకు నాయన? నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టు, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టు, బోనస్ 500 రూపాయలు, 2 లక్షల రుణమాఫీ చేయి, తులం బంగారం ఇయ్యి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని నేను. పేగులు మెడలు వేసి పేగులు ఎవరికి కావాలి? నిన్ను గెలిపించింది పేగులు మెడలు వేసుకోవడానిక? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి, నీ మాటలు నమ్మి నిన్ను గెలిపించిండు, దాన్ని అమలు చేయి. నువ్వు ఏమనంటే మానవ బాంబులు కాదు, మానవీయ పాలన అందించు. ఇవాళ ఈ రాష్ట్రంలో మీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీ 100 రోజుల పాలనలో 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు ఎన్నడన్నా ఒక్కనాడన్నా చనిపోయిన రైతుల్ని పరామర్శించినవా? చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులకు 1 రూపాయన్నా ఇచ్చి ఆదుకున్నవా? ఒక ప్రభుత్వం అంటే మానవీయ పాలన అందించాలి.
ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతలకు ఆటో కార్మికులకు అండగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం మీరు ఇచ్చిన మాట, ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్రంలో 600,000 మంది ఆటో కార్మికులు ఇవాళ జీవితాలు ఆగమైపోయి వాళ్ళందరూ కూడా ఇవాళ పరేషాన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మిత్రులారా, ఇవాళ అన్ని వర్గాల్లో ఆలోచన స్టార్ట్ అయింది. ఇలా సమాజంలో ముగ్గురే ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఒకటి రైతులు, రెండు మహిళలు, మూడు పేదలు. ఈ ముగ్గురిని ముంచింది కదా కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఇస్తాన్న 2,500 పెట్టింది, పేదలు ఆసరా పెన్షన్ అందుకునే 42,00,000 మందిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇవాళ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు ఎన్ని చెప్పిండ్రు, 2,00,000 రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, మరి మక్కలకు వడ్లకు అన్ని పంటలకు 500 బోనస్, ఇన్ని మాటలు చెప్పిండ్రు, ఒక్కటన్న అమలు చేసిండ్రా? ఒక్కటి కూడా అమలు చేయలే రైతులకు. నట్టేట ముంచింది. మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నా వద్దా మీరు ఆలోచన చేయాలి. అందువల్ల రేపు ప్రజలకు మనం ఒకటే చెప్పండి, మొన్న మేము అసెంబ్లీలో కొట్లాడినామా లేదా గట్టిగానే కొట్లాడినామా? ఇంకా గట్టి కొట్లాడాలా వద్దా? ఆ శక్తిని మీరు ఇవ్వాలి, ఆ శక్తిని మీరు ఇవ్వాలి. రేపు వరంగల్ ఎంపీ మనం గెలిపించుకున్నామనుకో నేను మాట్లాడగలుగుతా. నీకు సురుకు పెట్టింది వరంగల్ ప్రజలు, నువ్వు మోసం చేసినావు గనుక పార్లమెంట్ ఎన్నికల్లో నీ గుణపాఠం చెప్పిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇచ్చిన మాట నిలబెట్టుకో అని బల్ల గుద్ది కాంగ్రెస్ పార్టీని నిలదీయగలుగుతాం మేము. ఈ విషయాన్ని మనం ప్రజల్లో తీసుకుపోవాలి. ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు మనకు. మీలాంటి నిజమైన ఇలా కడియం సీఎర్ లాంటి వాళ్ళు, లేకపోతే కేశవరావు లాంటి వాళ్ళు, లేదా ఒకరో ఇద్దరో నాయకులు పార్టీ నుంచి పోవచ్చు. నాయకుల్ని కొనగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, నాయకులను ప్రలోభపరచగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, కానీ ఆత్మగౌరవం గల పోరాట ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళను కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. మా కార్యకర్తల్ని కొనలేవు, మా తెలంగాణ ప్రజల్ని కొనలేవు. ఒకరిద్దరు నాయకులు తీసుకుంటూ కావచ్చు, భయపెట్టించో, బుదిగనిచ్చో, ప్రలోభాలకు గురి చేసి, కానీ అలా 1,000,000 సైన్యం కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం కొట్లాడలేదా? పరకాల ఉప ఎన్నికల్లో అటుకులు ముక్కుంటా మేము, డాబాల మీద పండుకుంటా, యాప చెట్ల కింద నూల్క మంచాల కింద పండుకొని సంఘం మండలంలో పనిచేసినాం మేము. ఇదే స్టేషన్ కనుపూర్ ఉప ఎన్నికల్లో గల్లీ గల్లీ, గ్రామ గ్రామం మా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎండాకాలంలో నడిస్తే కాళ్ళకు పొక్కులొచ్చి రక్తం గారుతుంటే కూడా భయపడకుండా ఆ రోజు ఈ స్టేషన్ గన్పూర్ లో గులాబీ జెండా ఎగిరేసి చూపించినటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అందువల్ల ఏవో కొంతమంది మాట్లాడుతున్నారు, ఏగా బీఆర్ఎస్ ఉండదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం మేము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా విజన్ 2020 ఏ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఇది అమాస కూర్చుంది, పుణ్యానికి పోతుందని, ఇది పాలపోం కానీ, దీని పని అయిపోయిందని చాలా మంది మాట్లాడింది. ఎవడు పోయిండు? మాట్లాడిన వల్ల రాజకీయ జీవితం శూన్యమైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైంది తప్ప బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గులాబీ జెండా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుంది. ఎవడో ఏదో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కువ టైం లేదు. మీ అబద్ధపు మాయపు మోసపూరిత వాగ్దానాలను విఘ్నులైన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా మీ అహంకారాన్ని దించుతారు, తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దయచేసి నేను మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఇలాంటి కష్టమైన సమయంలో ఇన్ని గోబల్స్ ప్రచారం చేసేటప్పుడు ఇంత గట్టిగా వచ్చిన మా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. ఎప్పటికీ మరవం. ఒక్క విషయం మాత్రం పార్టీ నిర్ణయం తీసుకున్నది, ఈ కష్ట సమయంలో ఎవరైతే పార్టీని వదిలిపోయినరో ఎట్టి పరిస్థితుల్లో వారిని తిరిగి పార్టీలో తీసుకునే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారి పట్ల మాత్రం పార్టీ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. అప్పుడప్పుడు నిజంగా నాకు కూడా బాధ అవుతుంది. ఈ మధ్య అక్కడక్కడ మన కార్యకర్తల్ని అక్రమంగా కేసులు పెట్టుడు,
జైళ్లలో పెట్టుడు. ఒక ఎమ్మెల్యే గారు తమ్ముడు మహిపాల్ రెడ్డి పటాన్ చెరువులో ఆయన జైల్లో తమ్ముడిని జైల్లో పెట్టి నువ్వు వస్తావా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్లకు వస్తావా రావా ఈ రకంగా బెదిరిస్తా ఉన్నారు. ఎన్నో రకాలుగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కానీ 10 ఏళ్ళు మనం గవర్నమెంట్లో ఉంటే అసలు ఎప్పుడన్నా అటువంటి ఆలోచన చేసినామా? ఉరికిస్తుండే కేసీఆర్ ఏమయా భూపాలపల్లి మెడికల్ కాలేజ్, ఏమయా మహబూబాబాద్ మెడికల్ కాలేజ్, ఇంకెప్పుడు బిల్డింగ్ కడతారు? కేసీఆర్ కిట్ పోయిందా లేదా? న్యూట్రిషన్ కిట్ అందిందా లేదా? ఎస్ఆర్ఎస్పి కాలువల్లో మహబూబాబాద్ డోర్నకల్ దాకా నీళ్లు ముట్టినాయా లేవా? ఇదే తపన ఉంటుండే మాకు. సరే పెన్షన్ అందిందా లేదా? కరోనా వచ్చింది ఒకసారి, కరోనా వస్తే మా ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖ నిరంజన్ రెడ్డి గారిని మీటింగ్ పిలిచింది కేసీఆర్ గారు. మా అందరిని కూర్చోబెట్టి మీటింగ్లా ఏమైందా మరి మే నెల అప్పుడే ఎండాకాలం వచ్చింది కరోనా యాదుకుంది కదా మీకు ఏప్రిల్ మే. ఇక కరోనా అయిపోయి జరగప్పటికప్పుడే లాక్డౌన్ ఓపెన్ అయింది మమ్మల్ని పిలిచింది. ఇక వానలు వస్తే 10 వారం 10 రోజులు అయితే తొలి చినుకులు వస్తాయి, రైతు బంధు వడాలుగా తయారున్నారా అన్నాడు. మా ఆర్థిక శాఖ వాళ్ళు ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినా మందులు గోళీలు మాస్కులు ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఖజానా ఖాళీ ఉన్నా సార్ మా దగ్గర ఏం లేవు అన్నారు. కేసీఆర్ ఒక మాట అన్నాడు ఆ రోజు, అరే ఎట్లెట్లుంటుందే మా రైతులే దొరికిందా మీకు? మా నోరు లేని సంఘం లేని మా రైతులే మీకు దొరికిందా? మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్ చేయి, ఏం బంద్ చేస్తావో చెయ్యి, రైతులకు మాత్రం రైతు బంధు ఇవ్వాల్సిందే అన్నాడు కేసీఆర్. అంటే కరోనా వచ్చిన కష్టమైన సమయంలో కూడా 2 ఏళ్ళు రైతు బంధు టైం మీద కేసీఆర్ వేసిందా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు మనం కుప్పబెట్టి ఆనాడు మనం ఎన్నికల ముందు వేస్తామంటే ఉన్న పైసల్ని ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి ఆగబెట్టి 4 నెలలైనా ఇప్పటికీ రైతు బంధు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోలేదా వీళ్ళు? మున్పటి లెక్క కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు. ఇలా కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు బాయిల కాడ కాలుతున్నాయి, కాంగ్రెస్ వచ్చింది ఊర్లో పొన్న బోరు బండ్లు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి అర్ధ గజం గజం పుడిక తీత మోపైంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది మళ్ళా రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతుండ్రు. ఊర్లలో పోయి చూడు, మా దయన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గల్లి గల్లికి ఇలా ఎన్ని అద్భుతమైన సీసీ రోడ్లు అయినాయి గ్రామాల్లో, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ మన పట్టణాలు మహబూబాబాద్ పట్టణం కానీ జనగామ పట్టణం కానీ భూపాలపల్లి అయితే 10 కిలోమీటర్ల మా మధుసూనాచారి గారు అప్పుడు కేసీఆర్ని పట్టుకపోయి 10 కిలోమీటర్ల అదే పిచ్చిండు 4 లైన్ రోడ్ లైట్లు ఎంత అద్భుతంగా మారినాయి. ఈరోజు ఇవాళ వాళ్ళు చెప్పింది ఏంది చేస్తున్నది ఏందో కూడా చూస్తున్నారు. అందువల్ల మీరు ఏమి అధైర్యపడకండి, ఖచ్చితంగా 600 అయినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కొట్లాడదాం. కానీ ఈ తాప మాత్రం మళ్ళీ ఈ దొంగల్ని చేర్చుకునేది లేదుగా. ఇగో ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు ఈ ఉద్యమకారులు ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, వీళ్ళే జడ్పీ చైర్మన్లు కావాలి. ఎవరైతే ఈ కష్టమైన సమయంలో ఉన్నారో రేపు వాళ్ళే నాయకులను తయారు చేసుకుంటాం, మీ నుంచే నాయకులను తయారు చేసుకుందాం. ఇక బయట పార్టీల నాయకులు ఖచ్చితంగా దీని దిశగానే మనం ముందుకు పోదాం. మీరు కూడా ధైర్యంగా ముందుకు పోండి, ప్రజల్లో చర్చ పెట్టండి. మనమేం పెద్ద ఇప్పుడు మీ అందరికీ ఫోన్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు నేను చూపించిన వీడియోలు మీ ఫోన్లలో లేస్తా, చక్కగా ఒక ఇంటికి పోండి. మొదలు ఒక చెల్లె కనబడ్డది అనుకో, చెల్లె వీడియో చూపి 2500 ఇస్తా, వచ్చినాయా చెల్లె? రాలే. ఇక గుద్దు కారు గుద్దు అవి అక్సెప్ట్ చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, 15,000 వీడియో చూపి, పడ్డాయా అన్న రైతు బంధు 15,000 వడ్లకు వచ్చినాయా 500 బోనస్ వీడియో చూపి, పడలేదా? కారు గుద్దు. ఇక మా కేసీఆర్ సార్ రేపు అసెంబ్లీలో గట్టికి కొట్లాడతాడు ఇప్పిస్తాడు అని చెప్పాలి. సో అట్లా ఈ వీడియోలు మీరు దయచేసి ఒక్కరొక్కరికి మీరు చూపించండి. మన ఇది చూసినాక వీళ్ళు బాండ్ పేపర్ వంచలేదా? వాళ్ళకి యాదికి లేదా? ఆ బాండ్ పేపర్లు దొరుకుతాయి తీసుకోండి. 2-3 బాండ్ పేపర్ చూపించాలి, వీడియో చూపించాలి. ఈ మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పమని చెప్పాలి. రేపు వాళ్ళ దగ్గర అధికారం ఉండొచ్చు, పోలీసులను వాడుతుండొచ్చు, ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని ప్రవహింపజేస్తుండొచ్చు. కానీ ప్రజలకు మనం ఒకటే చెప్పాలి, వాళ్ళు ఇస్తే ఒక్కనాడు ఇస్తారు, ఒకనాడు మనల్ని చేస్తారు. కానీ నెల నెల ఇలా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డాడు,
మహిళలకు 10,000 బాకీ పడ్డాడు, రైతులకు ఎకరానికి 5,000 బాకీ పడ్డాడు. ఈ ముచ్చట్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది, మనం నిజాలు చెప్పుదాం, చేసిన పని చెప్పుదాం, కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడదాం. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. మీరు గట్టిగా ఉండండి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు అండదండలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండు పార్టీలు ఒకటైనవి, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు ఒకటైండు, మీరు గమనిస్తుండో లేదో. ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటాడు, ఈ అదానీ చోర్ హే అంటాడు. ఈ అదానీ అంటే ఆయన బీజేపీ ఏజెంట్ అంటాడు, అదానీ దగ్గర బీజేపీ డబ్బులు ఉన్నాయి అంటాడు. మరి రేవంత్ రెడ్డి పోతాడు, అదానీని అలమించుకుంటాడు, అలాయి బలాయి చేసుకుంటాడు. మీరు అప్పుడు తీసుకు పాగల్ బనారేలో, ఇక రాహుల్ గాంధీకి జవాబు సహీయా యా రేవంత్ రెడ్డి కా సహీయే? రేవంత్ రెడ్డి బోల్తా అదానీ చోర్ హే, రాహుల్ గాంధీ బోల్తా హే అదానీ బహుత్ అచ్చా హే. అప్ కిస్కు బాత్ సున్నా హే? హమారే ముసల్మానో కే భాయియో సే భీ ఏక్ హీ బాత్ బోల్నా చాతా హూం, ఏ రేవంత్ రెడ్డి నే బీజేపీ సే మిలా హువా హే. పర్సు మోడీ సాహబ్ హైదరాబాద్ ఆయే తో ఇన్హే బోల్తా హే, యే బడే భాయ్ ఆప్కా దువా రహేనా, ఆగే భీ ఆప్కా ఆశీర్వాద్ రహేనా, ఆగే భీ బోలే తో आगे भी बीजेपी जीतना चाहता है, आगे भी मोदी साहब प्रधानमंत्री बनना चाहता है. अब अगर से आप कांग्रेस के मुख्यमंत्री है तो क्या बोलना, इस बार देश में हमारा कांग्रेस का हुकूमत आएंगे बोल के बोलना. लेकिन मोदी साहब के बाजू ठहर के आगे भी आपका आशीर्वाद होना, बोले तो आगे भी आप ही प्राइम मिनिस्टर है, आगे भी बीजेपी जीतता है, ये अंदर से बीजेपी से मिला हुआ है. ये ऐसे लोगों को हमारे मुसलमान भाइयों बहनों भी सोचने का जरूरत है. ये लोग क्या बोले मैनिफेस्टो में, माइनॉरिटीज के लिए हर साल बजट में 4,000 करोड़ रुपया रखते बोल के बोले, लेकिन बजट में रखे सिर्फ 2,200 करोड़ रुपए. जब केसीआर साहब थे रमजान के तोहफा अपने घर पे आते थे, कांग्रेस आ गया तोहफा बंद हो गया. आया क्या तोहफा? तोहफा गया. इफ्तार दावत इफ्तार भी इस साल अभी तक नहीं करे, ये लोगों को पहले मालूम है कोड आता है बोल के. अगर से आप सही तरीके से देना है तो कोड आने से पहले दे सकते थे, लेकिन आप नहीं दिए. आप लोग सोचिए, केसीआर साहब ने 200 माइनॉरिटी रेजिडेंशियल स्कूल रखे, बहुत अच्छा काम माइनॉरिटीज के लिए केसीआर साहब के हुकूमत में हुआ है. कोई गड़बड़ नहीं, कोई परेशानी नहीं. अच्छा, गंगा जमुना तहजीब में हिंदू मुसलमान भाई भाई जैसा हम मिलके हैं, आगे भी तेलंगाना ऐसे ही रहना चाहिए. इस वास्ते आप लोग सोचिए, आज तेलंगाना में हाल क्या है. अगर से कोई बीजेपी से टकरा ले सकते वो बीआरएस पार्टी ही ले सकते हैं. बीआरएस वाले उन लोगों से नहीं मिला बोल के आज कविता को लेके ईडी में लगाए. अगर से हम बीजेपी से मिल गए तो कविता को क्यों जेल में डालते, नहीं मिले बोल के न डाले. ये बात आप लोग समझना चाहिए. कांग्रेस को वोट देने में वो बीजेपी को फायदा हो सकता है. आप बीआरएस को वोट दो, हम जरूर बीजेपी को हराएंगे, एक सेक्युलर सेक्युलरिज्म को हम बचा के रखेंगे. ये आप लोग चर्चा करने का जरूरत है. ఈ రకంగా మనందరం కూడా గట్టిగా కలిసి పనిచేయాల్సిన అవసరం. ఢిల్లీలోనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు, వాళ్ళు 50 ఎంపీలు కూడా గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్. మరి రాజధానికి వేస్తే ఎట్లా? ఓడగొడితేనన్నా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలైతే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి సమయంలో మనందరం కలిసి రేపు కడియం గారికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్ లాగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. వీడు దుర్మార్గుడు, వీడు అహంకారి, వీడు ఏమి మనకి చేయడం అనుకున్నా కూడా. జోహార్ తెలంగాణ మన వీరులకు. కిందలు ఎక్కుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడింది. మాట్లాడిందా లేదా సీఎర్ గారు? మరి అలా ఎవరితో కండవా గప్పించుకున్నాడు? ఎవరితో గప్పించుకున్నాడు? ఎవరితో గప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంక బిందెలు దొంగ, రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందట అంటివి, పోయి గాయనతోనే కండువా గప్పించుకుంటవి. ఇంత ఇంత దిగజారుడుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు పట్టుమని పది మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈరోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడు ఐదేళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్లో ఐదేళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్లో ఐదేళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్లో ఇలా ఐదు నెలలకే పడిపోయే పరిస్థితి, వాళ్ళ దాంట్లో వాళ్లే కొమ్ములాడుకుంటున్నారు. ఈయననాడు సీఎల్ గారు కూడా ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు, వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ, వాళ్ళు వాళ్ళేది అనుకుంటారు అది పడిపోతుంది అన్నాడు. మరి నువ్వైనా ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా ఏంది, నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావా ఏమి? సో ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు మా దయన్న చెప్పినట్టు, వినయ్ చెప్పినట్టు దయచేసి మీరు ధైర్యంగా ఉండండి, ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఇదే వరంగల్ జిల్లాలో ఎంత అద్భుతమైన పోరాటాలు చేసినాం, ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఆ రోజు భయపడినటువంటి ఉద్యమాల జిల్లా ఈ వరంగల్ జిల్లా. సో అందువల్ల మనం ఇవాళ చాలా మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతుంది. వరంగల్లో ఇవాళ అద్భుతమైన ఇవాళ 1000 పడకల ఆసుపత్రి ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది, 2000 పడకల ఆసుపత్రి. ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎవరు కట్టిండ్రు, మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు, జనగామ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు, ఇవాళ ములుగు మెడికల్ కాలేజ్ ఎవరు తెస్తున్నారు, నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు, ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ భూపాలపల్లి మా రమణారెడ్డి నాయకత్వంలో 2 ఏళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. అంటే ఒక్క వరంగల్లో 5 మెడికల్ కాలేజీ ఇచ్చింది మన కేసీఆర్ కాదా? ఇవాళ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్కు, వెటర్నరీ యూనివర్సిటీని, ఎన్నో కాలేజీలను ఇవాళ వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కాకతీయ తోరణం తీసేస్తారట, తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తానని మాట్లాడుతుండు. కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుంది. వరంగల్కు మరి ప్రతీక కాకతీయ తోరణం, ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని కాని తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపితం చేస్తారు. అది వరంగల్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అంటే ఆయన ఎంతసేపు ఏదో ఒకటి ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి, ఏముంది 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు, వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఉత్తయ్య లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే, పేపర్ చూస్తే ఫేక్ వార్తలే. ఒక్కటన్నా నిజముందా? ఎన్ని చెప్పారు మీరు? ఇదే కాంగ్రెస్ నాయకులు మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచింది ఇంటింటికి, బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు పంచింది, ప్రజల్ని నమ్మించింది. అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్కు ఇది సోనియా గాంధీ మాట, ఇగో రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు, మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు. వచ్చిందా సుదర్శన అన్న చట్టబద్ధత? వచ్చినాదే. ఇవాళ చట్టబద్ధత లేదు, హామీలు అమలైంది లేదు. బాగా ఆలోచించండి, ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమవుతా ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు, పొద్దుగాలు లేవగానే లీక్ వార్తలు, ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు, అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి. నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనాయి. నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో, మనం రైతుల్లో చూడడం జరిగింది. ఎన్ని మాటలు చెప్పింది రేవంత్ రెడ్డి గారు, ఒకసారి మీరే చూడండి, ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు 2 లక్షల రుణమాఫీ 9 డిసెంబర్ తారీఖే చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు వీడియోలో చూడండి.
ఉందా బాబు? రెండు లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9న నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు వచ్చాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9న అంటే నేను మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయిందా రుణమాఫీ? అయినాదే. మనం సీదా ఒకటే ముచ్చట, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల రైతులు పండిస్తున్న పంట ఏమైందిరా? మనం ఒకటే మాట చెప్పాలి ప్రజలకు, 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, రుణమాఫీ కానోళ్ళందరూ కారు గుర్తు కోటేయండి అనేటువంటి చర్చ పెట్టాల్సి వస్తుంది. ఈ ముచ్చట ప్రజలు చెప్పుదాం. ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. కానీ ఆయనకు 9 తారీఖు దాకా ఆగే ఒప్పుకు లేకుండే. 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినం. ఆ రోజు నేను పదవీ ప్రమాణ స్వీకారం చేస్తా, ఆనాడు మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ ఓడిగుంజుకపోతాడని భయమైనట్టుంది. 9 తారీఖు బదులు 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండు. గద్దెనెక్కేది మాత్రం 2 రోజులు ముంగటికొచ్చిండు. 100 రోజుల్లో అమలు చేస్తా అన్న హామీలు, 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అన్న హామీ మాత్రం అటకెక్కిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. మరి ఈ విషయం ఇవాళ మనం ప్రజల్లో తీసుకుపోవాలనా వద్దా? ఈ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పే విధంగా ప్రజలకు చెప్పాలి. రెండవది బోనస్, మీరు చూడండి అది కూడా. అప్పుడు ఏం చెప్పిండ్రు బోనస్ గురించి? రెడీయా? పండిస్తున్న పంట వరి ధాన్యం, ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళార్లు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఇప్పుడు 2500 వడ్లకు ఇవ్వాలనా వద్దా? అప్పుడు ఏమన్నారు? వానకాలం ఎలక్షన్ అయింది, అప్పుడు వడ్లు అమ్ముకోకుండా ఆపుండ్రి, ఇక మేము వస్తున్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు. వానకాలం వడ్లు అయితే కొనలే. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, మక్కలు వచ్చినాయి. నువ్వు ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఊర్లల్లా కళ్ళాల కాడ మనం ముచ్చట గట్టిగా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కళ్ళాల కాడ పంచాయతీ పెట్టాలి. ఇవాళ వడ్లకు 2500 రూపాయలు ఇచ్చి కొన్నంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ వాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. జరవ నాగవట్రాబాయ్ మన అట్లా తీసుకుపోయి చేయదాయి ఏ ఆదురాబాయ్. అయితే నీళ్ళు ఇస్తాడు రాబాయ్, నువ్వు అటర్రా, నేను ఇటు తెచ్చా ఆదురాబాయ్, నీ దయరాబాయ్. సరే నీళ్ళు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఓకే రైట్. అయితే వాడిని వేసుకపోరా బయట. అయితే ఆయన తప్పేమంటలేడు కానీ ఆవేశం. అయితే ఇవాళ 2500 వడ్లకు బోనస్ ఇవ్వకపోతే రైతులు ఎట్లా ఓటేస్తారు? రేవంత్ రెడ్డి ఏమంటుండే అసెంబ్లీలో మొన్న? నా 100 రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. రేపేమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగగొట్టినా, 500 బోనస్ ఇవ్వకపోయినా, 4000 పెన్షన్ ఎగబెట్టినా, ఆడ మహిళలకు 2500 ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా, నాకు ఓటేసింది నేను ఇయ్యపో అన్నాడు. అమ్మ రేపు ఏమన్నారే? రేపు పల్లా రాజేశ్వరరెడ్డి గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది బిడ్డాన 2 లక్షల రుణమాఫీ ఎందుకు చెయ్యవని మేము అడగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేకపోతే ఏమంటాడు? నా 100 రోజుల పాలనకు రెఫరెండం అంటే నువ్వు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ఇవాళ మాకు ఓట్లు వేసిందని చెప్పి అనేటువంటి ప్రమాదం ఉంటుంది. మహిళలు ఇంకోటి చూపి బాబు. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే 15000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఆ రోజు దురదృష్టం, నేను దయాకరణ దగ్గర పాలకుర్తి కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేసిన
ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది, ఇక రేపు సెలవు ఉన్నది, ఎల్లుండో సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయి అని చెప్పిన నేను. చెప్పగానే వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు, రైతు బంధు పైసలు పడితే బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఓట్లు పడతాయేమో అని ఆ పైసలు పడకుండా పోయి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. ఉపన్యాసాలు ఏం చెప్పిండ్రు, ఏగో ఇప్పుడైతే 10,000 మేము వచ్చినాకైతే 15,000 రూపాయలు రైతు బంధు వస్తాయి అన్నారు, రాగానే 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమయ్యా 15,000 లేవు 10,000 లేవు. అప్పుడు మనం రెడీ చేసిన పైసలు బ్యాంకులలో వేయడానికి సిద్ధం చేసిన పైసలు ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు, రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తిగా రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఇవాళ 15,000 రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసిండ్రు. ప్రజల్లో చర్చ పెట్టండి, 15,000 రైతు బంధు పడ్డ రైతులందరూ కాంగ్రెస్ పార్టీ కోటయ్యింది, పడనోళ్ళందరూ కారుకు కేసీఆర్ కు ఓటేయమని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ వస్తుంది కదా, వచ్చేనా రా నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి, వచ్చేనా రా డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చే నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్. నువ్వు వచ్చి వస్తాడు బిడ్డయ్య, మనమడ వచ్చి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు ఎవడు వస్తారే ఈ రాష్ట్రంలో 42,80,000 మంది అవ్వా తాతలకు ఆసరా పెన్షన్ వస్తుంది, ఇవాళ నువ్వు పెన్షన్ ఇయ్యాలి మనమడ వస్తలే నువ్వు వచ్చి వస్తుగా. మరి ఇన్ని ఇట్లాంటి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారులు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండు, వచ్చే నెల డిసెంబర్లో 4,000 పెన్షన్ అన్నాడు, వచ్చిందా 4,000 వాళ్ళకన్నా? ఇప్పుడు 4 నెలలు అయింది, 4 నెలలు అంటే 4×2=8,000. ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 42,80,000 మందికి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది పడ్డట కాదా? నెలకు 2,000 అంటే 4×2=8,000. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడి ఆ 8,000 రూపాయలు అవ్వా తాతలకు ఇచ్చినాకనే ఈసారి ఓటు అడిగే హక్కు మీకు ఉంటుంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఇంట్లో మధ్యలో జనవరి నెల మొత్తం పింఛనే ఎగ్గొట్టారు, ఆ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టారు, మధ్యలో ఒక నెల 2,000 ఆయనకి పోయింది. అంటే ఏదో ఆయన కట్టుకోదు చూడు, ఉన్న వస్త్రానికి పోతే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట, గట్ల అయిపోయింది. 4,000 వస్తాయంటే జనవరి నెలలో ఇంత 2,000 ఎగ్గొట్టారు. ఇవాళ ఇది వృద్ధులను మోసం చేయడం కాదా? నెక్స్ట్ ఇస్తున్నాడు అవునా, అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట సుత్తం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని పడ్డాయా భయం గిరా అప్పు దోదాకు మనసు నీకు పడ్డాయా అమ్మా? మనం కూలి ఇదే ముచ్చట చెప్దాం, 100 రోజుల్లో చేస్తామన్నారు, బాండ్ పేపర్లు పంచిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా? ఇవాళ 2,500 × 4 నెలలు అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 10,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ కూడా ఓటాడు కాదు, లేకపోతే నీ ముఖం ఎక్కడిది నువ్వు చెప్పలేను, ఆ రోజు వేయించుకోలేను. అంటే ఇవాళ ఈ విషయాన్ని మహిళలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవానికి 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం. అంటే మొదటి హామీనే మోసం చేసింది, మహాలక్ష్మి పేరు మీద మహిళలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 100,000 రూపాయలు వస్తున్నాయి, ఈ నెల అయితే 100,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 100,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకి ఇచ్చే
వచ్చే నెలకెళ్ళే అన్నాడు. అంటే డిసెంబర్కెళ్ళి తులం బంగారం రావాలి కదా. ఈ తెలంగాణలో ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? క్యా బహన్ సోనా మిలా క్యా? సోనా నై కుచి నై బాత్ జ్యాదా హే. తుపాకి రామన్ ముచ్చట్లేకపోయినాయి అన్ని. అయితే ఇవాళ మనం ప్రజల్లో చర్చ పెట్టండి. తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటయింది, రానోళ్ళంతా కేసీఆర్ కు కారు కోటయ్యాలి. ఈ ముచ్చట మనం ప్రజల్లో పెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి, మనం అబద్ధాలు చెప్తలేం. ఇవాళ పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, నిజం బయటపడ్డది. ఇంకా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుండ్రు ఇటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందాకేందో మాట్లాడుతుండ్రు కేసీఆర్ మీద, ఆయనకు మాట్లాడే హక్కు ఉన్నదా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే అప్పుడు నీలం తుఫాన్ అనే ఒక తుఫాన్ వచ్చింది. ఆ నీలం తుఫాన్ వస్తే కృష్ణా గుంటూరు జిల్లాలు, మన ఖమ్మం వరంగల్ జిల్లాలో కూడా తుఫాన్ వచ్చి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. పంటలన్నీ దెబ్బతింటే అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చిండు, మన వరంగల్ కు మన ఖమ్మం జిల్లాకు మొండి చేయి చూపిండు. ఆ రోజు మేము కొట్లాడినాం అసెంబ్లీలో, మేము గట్టి కొట్లాడినాం. కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నాడు. నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఒకటే రాష్ట్రం, ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే ప్రభుత్వం, నువ్వు మంత్రిగా ఉంటావు, నీ వరంగల్ జిల్లాకు నీ ఖమ్మం జిల్లాకు డబ్బులు రాకపోతే పెదవులు మూసుకున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా అంటుండు. సమైక్య రాష్ట్రమే మంచిగుండనట, ఈయనకు సమైక్య రాష్ట్రంలోనే బాగా జరిగిందట తెలంగాణకు. ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. ఇవి 100 రోజులే కదా, ఇంకా 4 రోజులు పోతే అసలు వీళ్ళు ఊళ్ళలో కూడా కష్టమవుతుంది. ఇలా ఇంకున్నాయా చూపిద్దామా? ఇక చాలా, లాస్ట్ ఒక చూపి ఏదన్నా మస్తున్నాయి అక్కడ చూపిస్తే ఇంకా చాలా. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4000 రూపాయల 4000 నిరుద్యోగ భృతిస్తాను అన్నాడా? మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, అసెంబ్లీలో ఏమైనా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని శాసనసభలో మేము అడిగితే బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారు లేచిండ్రు. లేచి ఆయన అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా ఏమేమి 4000 రూపాయలు ఇస్తామని ఎక్కడ మేము చెప్పలేదు అంటాడు. ఇదేందా వీడియో? అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, అసెంబ్లీలో ఈయన లేచి బట్టికర్ మార్క ఏమేమేడా హామీ ఇయ్యలేదు అంటాడు. అంటే ఎన్ని రకాలుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసాలు చేస్తారో ఆలోచించండి. ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఇలా బీజేపీ వాళ్ళు కూడా వచ్చినా ఓట్లు అడుగుతుండ్రు. అసలు బీజేపీ వాళ్ళని అడుగుండి, 15 ఏళ్ళ బీజేపీ పాలనలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పమని అడుగుంది బీజేపీ వాళ్ళని చెప్తారా? ఒక్కటి 15 ఏళ్ళ బీజేపీ పాలనలో ఒక్క పని చెప్పమనండి. మన బీఆర్ఎస్ కార్యకర్తని ఎవరినని అడుగుండి, ఏం చేసిండు కేసీఆర్ బీఆర్ఎస్ అంటే? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, మంచినీళ్ళు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు అని 100 చెప్తారు మనోళ్ళు. ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టిండు కేసీఆర్, ఒక 100 చెప్పగలుగుతాం మనం. కానీ బీజేపీ ఒక్కటి చెప్తాడమ్మా, ఒక్కటి. మా వినయన్న ఈడీ అంటుండు, బీజేపీ మాట వింటేనేమో జోడి, వినకపోతేనేమో ఈడీ. బీజేపీ చెప్పినట్టు వాడు మన మాట వింటే జోడి అంటాడు, వినలేదనుకో తెల్లారి ఈడీ వస్తుందిగా. ఇది ఇలా ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. బట్ ఏం చేసింది బీజేపీ అంటే కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయా ఈ దేశంలో ఎవరికన్నా? ఒక్కరికన్నా వచ్చినాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 15 ఏళ్లలో ఈ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం. ఎక్కడన్నా 20 కోట్లు కాదు, 15 ఏళ్లలో కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసింది. దేశంలో నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకొని 100,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా ఈ బీజేపీ పార్టీకి ఉన్నది.
ఏమిచ్చింది బీజేపీ? అక్క చెల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని ఒక నాలుగు నెలలు 4400 వేసిండ్రు, తర్వాత 40 రూపాయలు చేసిండ్రు. సిలిండర్ ధరలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, రూపాయి విలువ దించిండ్రు. ఆకలి పెరిగింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమైనా ఉన్నదా? ఒకటి దాంట్లో మాత్రం పెరిగిండ్రు, ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ. మిగతా అన్ని దిగినాయి. ఇది ఇవాళ బీజేపీ పరిస్థితి. ఏమనంటే రామాలయం, రాముడు మనందరం, మన మొక్కమా రాముడిని? ఎవరు మొక్కం మనం? పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం, మనం కూడా హనుమాన్ చాలీస చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీ వాళ్ళకి వస్తుందో రాదుగా, నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయనే చదవమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతా నేను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి, మనం భూమి. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం. దేవుడు అందరి వాడు, ఎవరి వాళ్ళు కాదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు, అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు. మనం కట్టలేదా? మన కేసీఆర్ అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టిండు మన కేసీఆర్, ఎంత అద్భుతంగా కట్టిండు. కానీ మనం నిజంగా మనం కూడా వీళ్ళలెక్క అక్షింతలు వంచినట్టు మనం కూడా ఇంటికి ఒక యాదాద్రి లడ్డు వంచి రాజకీయం చేయరాకపోనా మనకు? కానీ లక్ష్మీ నరసింహస్వామి బీజేపీ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీ నరసింహస్వామి, బిఎస్పికి లక్ష్మీ నరసింహస్వామి, బీఆర్ఎస్కు లక్ష్మీ నరసింహస్వామి, అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే, దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి, ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా దయచేసి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ఢిల్లీలో రేపు కాబోయే ఎంపీలు ఈ జాతీయ పార్టీలకు గులాంగిరి చేసే వాళ్ళు కావాలనా, లేదు తెలంగాణ గలం విప్పించే వాళ్ళు గెలవాలనా, ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా బీజేపీ ఏం చేసింది? మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా అని వరంగల్ జిల్లాకు మోసం చేయలేదా? మన కోచ్ ఫ్యాక్టరీని ఎగబెట్టి ఈ వరంగల్ జిల్లాకు ఆగం చేసింది బీజేపీ కాదా? గిరిజన యూనివర్సిటీని 15 ఊరిచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చివరి నిమిషంలో ప్రారంభించి ఈ జిల్లాకు అన్యాయం చేసింది బీజేపీ కాదా? ఇవాళ ఎన్నో విషయాలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, మన 6 మండలాలను ఆంధ్రాలో కలిపి లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఈ రాష్ట్రానికి లేకుండా చేసింది బీజేపీ కాదా? ఏమిచ్చింది బీజేపీ? అందువల్ల బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, కానీ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టే ఒక్క మెడికల్ కాలేజ్ అన్న బీజేపీ ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ చేసింది ఏం లేదు. మోడీ గారు ఎంతసేపు గుజరాత్ దిక్కే చూస్తాడు, ఎంతసేపు ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు వాళ్ళు. దక్షిణ భారతదేశం అన్నా ఈ తెలుగు రాష్ట్రాలన్నా బీజేపీకి చిన్న చూపు. అందువల్ల మనం ఆలోచన చెయ్యాలి. కాంగ్రెస్ అంటారా? కాంగ్రెస్ కోటేస్తే ఏమంటారు? మోసం చేసిన కాంగ్రెస్ కోటేసినట్టు అవుతుంది. ఇదేం కాంగ్రెస్ వరంగల్ ఓడిపోయినా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోదు. కానీ 6 గ్యారంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇలా బీఆర్ఎస్ గెలిపించింది అనుకో, రేపు అసెంబ్లీలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు నేను లేచి, బిడ్డ నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇయ్యలేడు కనుకనే నిన్ను ఓడగొట్టింది, ఇప్పటికన్నా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం మేము. నువ్వు 2500 అక్కాచెల్లెలకు ఇయ్యకుండా మోసం చేసినావు కనుకనే అక్కాచెల్లెల ఉసురు తలిగింది నీకు, ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది అసెంబ్లీలో మేము అడగగలుగుతాం. అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇస్తాని మోసం చేసినావు, ఆ అవ్వా తాతలందరూ నీకు శాపనార్థాలు పెట్టిండ్రు, ఇప్పటికైనా 4000 ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది మేము అడగగలుగుతాం. ఆ బలం ఇవ్వండి, ప్రశ్నించే గొంతును గెలిపించండి, పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఇవాళ నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకుపోండి. ఆ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు? నేను పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. అరే పేగులు మెడలు వేసుకొని మనుషులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? ఆయన పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. నువ్వు పేగులు మెడలు వేసుకోండి, మాకెందుకు నాయన?
నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టు, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టు. బోనస్ 500 రూపాయలు, 2 లక్షల రుణమాఫీ చేయి, తులం బంగారం ఇవి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి. నేను పేగుల మేడలేస్ పేగులు పేగులు ఎవరికి కావాలి? నిన్ను గెలిపించింది పేగుల మేడలేసుకోవడానిక? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి? నీ మాటలు నమ్మి నిన్ను గెలిపించింది, దాన్ని అమలు చేయి. నువ్వు ఏమనంటే మానవ బాంబులు కాదు, మానవీయ పాలన అందించు. ఇవాళ ఈ రాష్ట్రంలో మీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీ 100 రోజుల పాలనలో 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు ఎన్నడన్నా ఒక్కనాడన్నా చనిపోయిన రైతుల్ని పరామర్శించినవా? చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులకు 1 రూపాయి అన్న ఇచ్చి ఆదుకున్నవా? ఒక ప్రభుత్వం అంటే మానవీయ పాలన అందించాలి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతలకు, ఆటో కార్మికులకు అండగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం మీరు ఇచ్చిన మాట? ఇక్కడ ఆటో కార్మికులు, రాష్ట్రంలో 600,000 మంది ఆటో కార్మికులు ఇవాళ జీవితాలు ఆగమైపోయి వాళ్ళందరూ కూడా ఇవాళ పరేషాన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మిత్రులారా, ఇవాళ అన్ని వర్గాల్లో ఆలోచన స్టార్ట్ అయింది. ఇవాళ సమాజంలో 3 ముఖ్యమైనటువంటి వాళ్ళు, 1 రైతులు, 2 మహిళలు, 3 పేదలు. ఈ 3 ముంచింది కదా కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఇస్తాన్న 2,500 పెట్టింది. పేదలు ఆసరా పెన్షన్ అందుకునే 42 లక్షల మందిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇవాళ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు ఎన్ని చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, మరి మక్కలకు, వడ్లకు, అన్ని పంటలకు 500 బోనస్సు. ఇన్ని మాటలు చెప్పిండ్రు, ఒక్కటన్న అమలు చేసిండ్రా? ఒక్కటి కూడా అమలు చేయలే రైతులకు. నట్టేట ముంచింది. మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చేయాలి. అందువల్ల రేపు ప్రజలకు మనం ఒకటే చెప్పండి, మొన్న మేము అసెంబ్లీలో కొట్లాడినామా లేదా? గట్టిగానే కొట్లాడినామా? ఇంకా గట్టి కొట్లాడాలన్నా వద్దా? ఆ శక్తిని మీరు ఇవ్వాలి, ఆ శక్తిని మీరు ఇవ్వాలి. రేపు వరంగల్ ఎంపీ మనం గెలిపించుకున్నామనుకో, నేను మాట్లాడగలుగుతా. నీకు సురుకు పెట్టింది వరంగల్ ప్రజలు. నువ్వు మోసం చేసినావు గనుక పార్లమెంట్ ఎన్నికల్లో నీ గుణపాఠం చెప్పిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇచ్చిన మాట నిలబెట్టుకో అని బల్ల గుద్ది కాంగ్రెస్ పార్టీని నిలదీయగలుగుతాం మేము. ఈ విషయాన్ని మనం ప్రజల్లో తీసుకుపోవాలి. ఆత్మస్థైర్యంతో ఉండండి. ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు మనకు. మీలాంటి నిజమైన ఇలా కడియం సీఎర్ లాంటి వాళ్ళో, లేకపోతే కేశవరావు లాంటి వాళ్ళో, లేదా ఒకరో ఇద్దరో నాయకులు పార్టీ నుంచి పోవచ్చు. నాయకుల్ని కొనగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, నాయకులను ప్రలోభపరచగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, కానీ ఆత్మగౌరవం గల పోరాట ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళను కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. మా కార్యకర్తల్ని కొనలేవు, మా తెలంగాణ ప్రజల్ని కొనలేవు. ఒకరిద్దరు నాయకులు తీసుకుంటూ కావచ్చు, భయపెట్టించో, బుదిగడించో, ప్రలోభాలకు గురి చేసి, కానీ అలా 1,000,000 సైన్యం కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం కొట్లాడలేదా? పరకాల ఉప ఎన్నికల్లో అటుకులు ముక్కుకుంటా మేము, డాబాల మీద పండుకుంటా, యాప చెట్ల కింద, నూల్క మంచాల కింద పండుకొని సంఘం మండలంలో పనిచేసినాం మేము. ఇదే స్టేషన్ కనుపూర్ ఉప ఎన్నికల్లో గల్లీ గల్లీ, గ్రామ గ్రామం మా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎండాకాలంలో నడిస్తే కాళ్ళకు పొక్కులొచ్చి రక్తం గారుతుంటే కూడా భయపడకుండా ఆ రోజు ఈ స్టేషన్ గన్పూర్లో గులాబీ జెండా ఎగిరేసి చూపించినటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అందువల్ల ఏవో కొంతమంది మాట్లాడుతున్నారు, ఏగా బీఆర్ఎస్ ఉండదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం మేము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా విజన్ 2020 ఏది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఇది అమాస కూర్చుంది, పుణ్యానికి పోతుందని, ఇది పాలపోం కానీ, దీని పని అయిపోయిందని చాలా మంది మాట్లాడింది. ఎవడు పోయిండు? మాట్లాడిన వల్ల రాజకీయ జీవితం శూన్యమైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైంది తప్ప బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గులాబీ జెండా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుంది. ఎవడో ఏదో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఎక్కువ టైం లేదు. మీ అబద్ధపు మాయపు మోసపూరిత వాగ్దానాలను విఘ్నులైన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా మీ అహంకారాన్ని దించుతారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దయచేసి నేను మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఇలాంటి కష్టమైన సమయంలో ఇన్ని గ్లోబల్స్ ప్రచారం చేసేటప్పుడు ఇంత గట్టిగా వచ్చిన మా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. ఎప్పటికీ మరవం. ఒక్క విషయం మాత్రం పార్టీ నిర్ణయం తీసుకున్నది, ఈ కష్ట సమయంలో ఎవరైతే పార్టీని వదిలిపోయినరో ఎట్టి పరిస్థితుల్లో వారిని తిరిగి పార్టీలో తీసుకునే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారి పట్ల మాత్రం పార్టీ కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. అప్పుడప్పుడు నిజంగా నాకు కూడా బాధ అవుతుంది. ఈ మధ్య అక్కడక్కడ మన కార్యకర్తల్ని అక్రమంగా కేసులు పెట్టుడు, జైళ్లలో పెట్టుడు. ఒక ఎమ్మెల్యే గారు తమ్ముడు మహిపాల్ రెడ్డి పటాన్ చెరువులో ఆయన జైల్లో తమ్ముడిని జైల్లో పెట్టి నువ్వు వస్తావా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్లోకి వస్తావా రావా, ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కానీ 10 ఏళ్ళు మనం గవర్నమెంట్లో ఉంటే అసలు ఎప్పుడన్నా అటువంటి ఆలోచన చేసినామా? ఉరికిస్తుండే కేసీఆర్ ఏమయా భూపాలపల్లి మెడికల్ కాలేజ్, ఏమయా మహబూబాబాద్ మెడికల్ కాలేజ్, ఇంకెప్పుడు బిల్డింగ్ కట్టరు, కేసీఆర్ కిట్ పోయిందా లేదా, న్యూట్రిషన్ కిట్ అందిందా లేదా, ఎస్ఆర్ఎస్పి కాలువల్లో మహబూబాబాద్ డోర్నకల్ దాకా నీళ్లు ముట్టినాయా లేవా, ఇదే తపన ఉంటుండే మాకు. ఆసర పెన్షన్ అందిందా లేదా, కరోనా వచ్చింది ఒకసారి, కరోనా వస్తే మా ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖ నిరంజన్ రెడ్డి గారిని మీటింగ్ పిలిచింది కేసీఆర్ గారు. మా అందరిని కూర్చోబెట్టి మీటింగ్లా ఏమైందా, మరి మే నెల అప్పుడే ఎండాకాలం వచ్చింది కరోనా యాదుకుంది కదా మీకు, ఏప్రిల్ మే, ఇక కరోనా అయిపోయి జరగప్పటికప్పుడే లాక్డౌన్ ఓపెన్ అయింది, మమ్మల్ని పిలిచింది. ఇక వానలు వస్తే 10 రోజులు అయితే తొలి చినుకులు వస్తాయి, రైతు బంధు వడాలిగా తయారున్నారా అన్నాడు. మా ఆర్థిక శాఖ వాళ్ళు ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినా మందులు గోళీలు మాస్కులు ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఖజానా ఖాళీ ఉన్నా సార్ మా దగ్గర ఏం లేవు అన్నారు. కేసీఆర్ ఒక మాట అన్నాడు ఆ రోజు, అరే ఎట్లెట్లుంటుందే, మా రైతులే దొరికిందా మీకు, మా నోరు లేని సంఘం లేని మా రైతులే మీకు దొరికిందా, మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్ చేయి, ఏం బంద్ చేస్తూ వచ్చేయి, రైతులకు మాత్రం రైతు బంధు ఇవ్వాల్సింది అన్నాడు కేసీఆర్. అంటే కరోనా వచ్చిన కష్టమైన సమయంలో కూడా 2 ఏళ్ళు రైతు బంధు టైం మీద కేసీఆర్ వేసిందా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు మనం కుప్పబెట్టి ఆనాడు మనం ఎన్నికల ముందు వేస్తామంటే ఉన్న పైసల్ని ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి ఆగబెట్టి 4 నెలలైనా ఇప్పటికీ రైతు బంధు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోలేదా వీళ్ళు? మున్పటి లెక్క కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు. ఇలా కాంగ్రెస్ వచ్చింది కరెంటు మోటార్లు బాయిల కాడ కాలుతున్నాయి, కాంగ్రెస్ వచ్చింది ఊర్లో పొన్న బోరు బండ్లు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి అర్ధగజం గజం పుడిక తీత మోపైంది, ఇవాళ కాంగ్రెస్ వచ్చింది మళ్ళా రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతుండ్రు. ఊర్లలో పోయి చూడు, మా దయన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గల్లి గల్లికి ఇవాళ ఎన్ని అద్భుతమైన సీసీ రోడ్లు అయినాయి గ్రామాల్లో, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ మన పట్టణాలు మహబూబాబాద్ పట్టణం కానీ జనగామ పట్టణం కానీ భూపాలపల్లి అయితే 10 కిలోమీటర్ల మా మధుసూనాచారి గారు అప్పుడు కేసీఆర్ని పట్టుకపోయి 10 కిలోమీటర్ల అదే పిచ్చిండు 4 లైన్ రోడ్ లైట్లు ఎంత అద్భుతంగా మారినాయి. ఈరోజు ఇవాళ వాళ్ళు చెప్పింది ఏంది చేస్తున్నది ఏందో కూడా చూస్తున్నారు. అందువల్ల మీరు ఏమి అధైర్యపడకండి, ఖచ్చితంగా 600 అయినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కొట్లాడతాం. కానీ ఈ తాప మాత్రం మళ్ళీ ఈ దొంగల్ని చేర్చుకునేది లేదుగా. ఇగో ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు ఈ ఉద్యమకారులు ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, వీళ్ళే జడ్పీ చైర్మన్లు కావాలి. ఎవరైతే ఈ కష్టమైన సమయంలో ఉన్నారో రేపు వాళ్ళే నాయకులను తయారు చేసుకుందాం, మీ నుంచే నాయకులను తయారు చేసుకుందాం. ఇక బయట పార్టీల నాయకులు ఖచ్చితంగా దీని దిశగానే మనం ముందుకు పోదాం. మీరు కూడా ధైర్యంగా ముందుకు పోండి, ప్రజల్లో చర్చ పెట్టండి. మనమేం పెద్ద, ఇప్పుడు మీ అందరికీ ఫోన్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు నేను చూపించిన వీడియోలు మీ ఫోన్లలో లేస్తా, చక్కగా ఒక ఇంటికి పోండి. మొదలకు చెల్లె కనబడ్డదనుకో,
చెల్లె వీడియో చూపి 2500 ఇస్తా, వచ్చినాయా చెల్లె? రాలే. ఇక గుద్దు కారు గుద్దు అవి వచ్చేట్ చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, 15,000 వీడియో చూపి, పడ్డాయా అన్న రైతు బంధు 15,000, వాటిలోకి వచ్చినాయా 500 బోనస్ వీడియో చూపి, పడలేదా? కారు గుద్దు. ఇక మా కేసీఆర్ సార్ రేపు అసెంబ్లీలో గట్టికి కొట్లాడతాడు, ఇప్పిస్తాడు అని చెప్పాలి. సో అట్లా ఈ వీడియోలు మీరు దయచేసి ఒక్కరొక్కరికి మీరు చూపించండి. మన ఇది చూసినాక వీళ్ళు బాండ్ పేపర్ వంచలేదా, వాళ్ళకి యాదికి లేదా? ఆ బాండ్ పేపర్లు దొరికితే అవి తీసుకోండి, 2-3 బాండ్ పేపర్ చూపించాలి, వీడియో చూపించాలి. ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పమని చెప్పాలి. రేపు వాళ్ళ దగ్గర అధికారం ఉండొచ్చు, పోలీసులను వాడుతుండొచ్చు, ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని ప్రవహింపజేస్తుండొచ్చు, కానీ ప్రజలకు మనం ఒకటే చెప్పాలి, వాళ్ళు ఇస్తే ఒక్కనాడు ఇస్తారు, ఒకనాడు మనం చేస్తారు, కానీ నెల నెల ఇలా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డాడు, మహిళలకు 10,000 బాకీ పడ్డాడు, రైతులకు ఎకరానికి 5,000 బాకీ పడ్డాడు. ఈ ముచ్చట్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది, మనం నిజాలు చెప్పుదాం, చేసిన పని చెప్పుదాం, కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడదాం. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. మీరు గట్టిగా ఉండండి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు అండదండలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండు పార్టీలు ఒకటైనవి, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు ఒకటైండు, మీరు గమనిస్తుండో లేదో. ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటాడు, ఈ అదానీ చోర్ హే అంటాడు, ఈ అదానీ అంటే ఆయన బీజేపీ ఏజెంట్ అంటాడు, అదానీ దగ్గర బీజేపీ డబ్బులు ఉన్నాయి అంటాడు. మరి రేవంత్ రెడ్డి పోతాడు, అదానీని అలమించుకుంటాడు, అలాయి బలాయి చేసుకుంటాడు. మీరు అప్పుడు తీసుకు పాగల్ బనారేలో, ఇక రాహుల్ గాంధీకి జవాబు సహీయే యా రేవంత్ రెడ్డికి సహీయే? రేవంత్ రెడ్డి బోల్తా అదానీ చోర్ హే, రాహుల్ గాంధీ బోల్తా హే అదానీ బహుత్ అచ్చా హే. అప్ కిస్కు బాత్ సున్నా హే? హమారే ముసల్మానో కే భాయియో సే భీ ఏక్ హీ బాత్ బోల్నా చాతా హూం, ఏ రేవంత్ రెడ్డినే బీజేపీ సే మిలా హువా హే, పర్సు మోడీ సాహబ్ హైదరాబాద్ ఆయే తో ఇన్హే బోల్తా హే, యే బడే భాయ్ ఆప్కా దువా రహేనా, ఆగే భీ ఆప్కా ఆశీర్వాద్ రహేనా, ఆగే భీ బోలే తో ఆగే భీ బీజేపీ జీతనా చాతా హే, ఆగే భీ మోడీ సాహబ్ ప్రధానమంత్రి బన్నా చాతా హే. అబ్ అగర్ సే ఆప్ కాంగ్రెస్ కే ముఖ్యమంత్రి హే తో క్యా బోల్నా, ఇస్ బార్ దేశ్ మే హమారా కాంగ్రెస్ కా హుకుమత్ ఆయేంగే బోల్ కే బోల్నా, లేకిన్ మోడీ సాహబ్ కే బాజూ ఠహర్ కే ఆగే భీ ఆప్కా ఆశీర్వాద్ హోనా, బోలే తో ఆగే భీ ఆప్ హీ ప్రైమ్ మినిస్టర్ హే, ఆగే భీ బీజేపీ జీతతా హే, యే అందర్ సే బీజేపీ సే మిలా హువా హే. ఈ ఐసే లోగోం కో హమారే ముసల్మాన్ భాయియో బహనో భీ సోచనే కా జరూరత్ హే. యే లోగ్ క్యా బోలే మేనిఫెస్టో మే, మైనారిటీస్ కే లియే హర్ సాల్ బడ్జెట్ మే 4,000 కరోడ్ రూపాయా రఖతే బోల్ కే బోలే, లేకిన్ బడ్జెట్ మే రఖే సిర్ఫ 2,200 కరోడ్ రూపాయా. జబ్ కేసీఆర్ సాహబ్ థే రంజాన్ కే తోహఫా అప్నే ఘర్ పే ఆతే థే, కాంగ్రెస్ ఆ గయా తోహఫా బంద్ హో గయా, ఆయా క్యా తోహఫా, తోహఫా గయా. ఇఫ్తార్ దావత్ ఇఫ్తార్ భీ ఇస్ సాల్ అభీ తక్ నహీ కరే, ఏ లోగోం కో పహలే మాలూమ్ హై కోడ్ ఆతా హే బోల్ కే, అగర్ సే ఆప్ సహీ తరీకే సే దేనా హై తో కోడ్ ఆనే సే పహలే దే సక్తే థే, లేకిన్ ఆప్ నహీ దియే. ఆప్ లోగ్ సోచియే, కేసీఆర్ సాహబ్ నే 200 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ రఖే, బహుత్ అచ్చా కామ్ మైనార్టీస్ కే లియే కేసీఆర్ సాహబ్ కే హుకుమత్ మే హువా హై, కోయి గడబడ్ నహీ, కోయి పరేషానీ నహీ, అచ్చా గంగా జమున తహసీబ్ మే హిందూ ముసల్మాన్ భాయి భాయి జైసా హమ్ మిల్కే హై, ఆగే భీ తెలంగాణ ఐసే హీ రహనా చాహియే. ఇస్ వాస్తే ఆప్ లోగ్ సోచియే, ఆజ్ తెలంగాణ మే హాల్ క్యా హై, అగర్ సే కోయి బీజేపీ సే టకరా లే సక్తే వో బీఆర్ఎస్ పార్టీ హీ లే సక్తే హై, బీఆర్ఎస్ వాలే ఉన్ లోగోన్ సే నహీ మిలా బోల్ కే ఆజ్ కవితా కు లేకే ఈడీ మే లగాయే, అగర్ సే హమ్ బీజేపీ సే మిల్ గయే తో కవితా కు క్యూ జైల్ మే డాల్తే, నహీ మిలే బోల్ కే నా డాలే. ఏ బాత్ ఆప్ లోగ్ సమజ్నా చాహియే, కాంగ్రెస్ కు ఓట్ దేనే మే వో బీజేపీ కు ఫైదా హో సక్తా హై, ఆప్ బీఆర్ఎస్ కు ఓట్ దేవో హమ్ జరూర్ బీజేపీ కు హరాయేంగే, ఏక్ సెక్యులర్ సెక్యులరిజం కు హమ్ బచా కే రఖేంగే. ఏ ఆప్ లోగ్ చర్చా కర్నే కా జరూరత్ హై. ఈ రకంగా మనందరం కూడా గట్టిగా కలిసి పనిచేయాల్సిన అవసరం. ఢిల్లీలో నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు, వాళ్ళు 50 MPలు కూడా గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్, మరి రాని దానికి వేస్తే ఎట్లా? ఓడగొట్టనన్నా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలైతే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి సమయంలో మనందరం కలిసి రేపు
కడియం గారికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్ లాగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కన్పూర్ అందరికీ నమస్కారం చాలా మందికి వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బాధతో కూడిన ఆవేశం ఉన్నది ఆవేదన ఉన్నది ఎలక్షన్ అంటే ఎలక్షన్లో గెలుస్తుంటాం ఓడిపోతుంటాం కానీ ఇంత ద్రోహం చేసిన వాళ్ళని ఇంత మోసం చేసిన వాళ్ళని ఇంత దగా చేసిన వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ మనం అందరం కూడా ఒక దగ్గర చేరినామంటేనే చాలా బాధగా ఉంది ఇలా వరంగల్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన ఉద్యమకారుడు మా అన్న వినయ అన్న వేదికకు మనందరినీ కలిసి మొదటి నుండి 2001 నుంచి ఉద్యమంలో ఎక్కడే అవసరం ఉన్నా కూడా మీ అందరికీ నేను ఉన్నానని చెప్తూ అండగా స్ఫూర్తిగా ఉన్న మన ఉద్యమకారుడు హరీష్ అన్న మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు మస్తునాచారి గారు శ్రీనివాసరెడ్డి గారు ధర్మాన్న బండప్రకాష్ గారు పెద్దన్న నరేంద్రన్న సారన్న మరియు మిగతా ఇక్కడ వెంకటరమణ అన్న అందరు నాయకులు జెడ్పీ చైర్పర్సన్స్ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు గ్రామాధ్యక్షులు మండలాధ్యక్షులు కౌన్సిలర్లు మరియు తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ తెలంగాణ ఉద్యమం అంటే కరంగల్లో కరీంనగర్లో మొదలైంది కానీ దాని ఉర్రూతలోకి ఇచ్చిన నా వరంగల్ పార్లమెంటు వరంగల్ జిల్లా నాయకులు కార్యకర్తలందరికీ ముందుగా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను మిగతా 6 నియోజకవర్గాలకు వాళ్ళందరూ చాలా మంది పెద్ద నాయకులు అందరు ఉన్నారు కానీ మా నియోజకవర్గం గణపురం మొట్టమొదటి నుంచి కూడా సిద్దిపేటకు పోటీగా అన్నిట్లలో కూడా గెలుచుకున్నారు 2004లో మొట్టమొదటిసారి గులాబీ జెండా సిద్దిపేట ఎగిరినప్పుడు ఇక్కడ కూడా గులాబీ జెండా ఎగరేశారు కనపురం కార్యకర్తలు రెండోసారి మళ్ళా అవసరం వచ్చినప్పుడు 2009లో ఇదే కరీంసీ అన్ని 2004లో ఓడిచిండ్రు 2009లో ఓడిచిండ్రు 2012లో మళ్ళా ఆనాటి రాజన్న రిజైన్ చేసేస్తే కూడా మళ్ళా గులాబీ జెండాకు మొత్తం పట్టం కట్టింది కనపురం జిల్లా కనపురం కార్యకర్తలు మరలా 2014లో ఆయన పోటీ చేసి గెలవలే 2018లో గెలవలే ఇవాళ కూడా మొన్న పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి రాజన్నను మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరం కూడా గణపురం కార్యకర్తలు బాధ దిగమింగి వీడు దుర్మార్గుడు వీడు అహంకారి వీడు ఏమి మనకి చేయడం అనుకున్నా కూడా సారు గులాబీ జెండాతో పంపించినని చెప్పేసి మళ్ళా మనం ఓట్లేసి గెలిపించినాం ఓట్లేసి గెలిపిస్తే ఇలా నీతులు మాట్లాడుతున్నారు ఆయన కానీ ఆయన కూతురు కానీ ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలు కాలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఇవాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొని లోపలికి పోయింది మీ అందరం బోలే పోయిన తర్వాత అంటున్నట్టు అన్నా సీఎర్ అన్నా నువ్వు వచ్చేయన్నా నేను కావేకు సీట్ ఇస్తా అని చెప్పేసి అన్నాను మేము అడగలే మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా అవి చెప్తా ఉన్నాడు నేను ఇట్లా అడిగిండు నేను బోనని చెప్పినా నువ్వు శ్రీయర్ అన్న నువ్వు ఆలోచించమని చెప్పి 3 నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు నువ్వు మాదిగ సామాజిక వర్గంలో ఒక సబ్సెక్ట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఇవ్వడం కష్టమని చెప్పేసింది అట్లనే కావ్య అంటామె ఎవరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ అడిగిండ్రు అందుకోసమని కావ్యనామె ఇక్కడ ఉండాలంటే మిగతా అందరు వెళ్ళిపోవాలి పసును దయాకర్ అన్న పోవాలి రమేష్ అన్న పోవాలి రాజయ్య గారిని కథం చేసిన ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళకేమి ఈ కులము ఆ కులము అని చెప్పేసి వాళ్ళందరూ చిన్నపిల్లలు అని చెప్పి చెప్పినా ఇక నాకు తప్పనిసరి అయింది నాది డిక్లేర్ అయితేనే ఈమె ఎవరు కావ్య అంటే బీఆర్ఎస్ అభ్యర్థి అంటేనే నాకు అక్కడ స్టాండింగ్ దొరుకుతూనే ఉంటే కుట్రవన్నీ 3 నెలల నుంచి కుట్రవన్నీ మా ఆరుల రమేష్ అన్న నిలగొట్టిండు పసు దాకర నిలగొట్టిండు మిగతా ఉద్యమకారులందరిని చిన్న చూపు చూసిండు అందరిని కూడా మొత్తం వెళ్ళగొట్టిన తర్వాత ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత
డిక్లేర్ చేసిన తెల్లవారే కుట్ర బయలుదేరింది. బిడ్డ నీ యొక్క నీతులు మీ అన్ని కూడా తెలుసు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఘనపురానికి ఎవరు లేరేమో అనుకుంటున్నావు. ఘనపురం నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, కార్యకర్తల బాగోగులు కావచ్చు, కార్యకర్తలకు స్ఫూర్తి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఏదైనా కూడా చేయడానికి నేనున్నాను చెప్పేసి మొత్తం కార్యకర్తలు తెలియస్తున్నా. నేను ఆ ఊరి, నేను అక్కడ ఘనపురంలో పుట్టిన బిడ్డని. ఘనపురంలో మొన్న కూడా మేము ఏం పని చేసినాం ఎట్లా చేసినామని తెలుసు. మాకు కూడా వ్యతిరేకంగా, మా వినయన్నకు వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, మా దాగరన్నకు వ్యతిరేకంగా కుట్ర పన్నినాం, మా పెద్దన్నకు ఇక్కడ అనేక మంది కూడా కుట్ర పన్నినాం. కానీ నాకు కూడా వ్యతిరేకంగా కుట్ర పన్నినాం. అయినా కూడా ఎన్నికల్లో నేను కానీ నా కుటుంబం కానీ కార్యకర్తలు కానీ మా ఊర్లు కానీ ఇలా గులాబీ జెండా కోసమే పనిచేసినాం, నేను గెలిపించినాం ఇవాళ. కాబట్టి ఘనపురం కార్యకర్తల్ని 3-4 రోజుల నుంచి వెళ్ళి వేధిస్తున్నావు, భయపెట్టిస్తున్నావు, పదవులు ఇప్పిస్తా అని చెప్పినావు. నువ్వు నీవు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ నీ బిడ్డ కానీ గెలిచే సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు కార్యకర్తలు నువ్వు ఇప్పించేదేమి లేదు. ఏది చేసినా గులాబీ జెండకు అండగా ఉన్న ఘనపురం కార్యకర్తలకు అండగా నేను ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాలు ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం, ఇవాళ అక్కడ నుండి పోయిన ఎవరైనా, అది ఆరూరు రమేష్ కావచ్చు, పసునూరు దాకర్ కావచ్చు, ఇంకెవరైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, ఎవరు కూడా మాట్లాడేది లేదు. ఎవరైనా కూడా జెండా పట్టుకొని వచ్చిన నాయకుడే మన నాయకుడు. జెండా పట్టుకొని జై కేసీఆర్ అన్న వాళ్ళు జై పేసే మన నాయకులు. ఎవరు కూడా మనకు దోస్తని అప్పుడేదో చేసినని ఇప్పుడేదో చేసినని మనం చూడాల్సిన అవసరం లేదు. మన నాయకుడు ఎవరు కార్యకర్త వస్తే, ఎవరిది కారు గుర్తయితే వాళ్ళను మాత్రమే ఇలా మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళ బిడ్డ మాట్లాడుతూ ఉన్నది, మా నాయన బ్రాండు ఎవరు చెప్పలే. దేని బ్రాండు? ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిచిన బ్రాండా, చంద్రబాబుకు వెన్నుపోటు పడిచిన బ్రాండా, ఇలా కేసీఆర్కు వెన్నుపోటు పడిచిన అదా బ్రాండు? అది నీ బ్రాండు. అనేక మంది నాయకులను మిగతా ఉందని కూడా హింస పెట్టినావు, అదా నీ బ్రాండు? నేను నీతి నిజాయితీ ఉందని చెప్పేసి చెప్తున్నావు. ఎట్లా కొన్నావు దేవుడూరులో భూమి? ఎట్లా కొన్నావు? ఎట్లా మొత్తం కూడా కాంట్రాక్ట్ ఎట్లా సంపాదించినావు? హన్మకొండలో ఇల్లు ఎవరిస్తే డబ్బులు పెట్టుకున్నావు? మొత్తం కూడా మొత్తం ఘనపురం కార్యకర్త అందరూ తెలుసు నీ భూములు ఎక్కడున్నాయి, నీ కాంట్రాక్ట్లు ఎక్కడున్నాయి, నీ కంకర మిషన్లు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఇంటి కోసం లేని లింగంపల్లి రిజర్వాయర్ని సృష్టించి కాంట్రాక్టర్కి ఇప్పించి కాంట్రాక్టర్ దగ్గర పైసలు దొబ్బి ఇల్లు కట్టి ఇవాళ నీతులు మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి అలా చెప్పిండు, చివరికి మా సీనన్న చెప్పిండు మీ ముగ్గురే పడతారని, నాలుగో వాళ్ళు కూడా ఎవరు ఉండరు నీ యొక్క, నువ్వు పోతే నువ్వు కట్టడానికి. ఇది వాస్తవం. ఘనపురంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఘనపురంలో కడియం శ్రీహరి వచ్చినట్లయితే గత 3 రోజులుగా ప్రతి వాళ్ళు కూడా నోట్లో ఉమ్మేస్తాం అంటున్నారు, చెప్పుతో పడతామంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం కార్యకర్తల నాయకులని, నువ్వు మోసం చేసినావు కాబట్టి, తెలంగాణ ఉద్యమానికి నాడు మోసం చేసినావు. ఇవాళ తెలంగాణ చాలా ప్రేమతో గెలిపించుకున్నారు. జిల్లా మొత్తం కూడా 12 సీట్లుంటే ఈ 2 సీట్లలో మనం గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఈయన మాట్లాడుతున్నాడు, ఆరూరు రమేష్ ఏమనట్లే, పసుడు దయాకర్ ఏమనట్లే, నన్నే అంటున్నారు. ఎందుకు అంటున్నాడు? పసుడు దయాకర్ సీటు రాలేదని చెప్పేసి బాధతో మొత్తపోవచ్చు, ఇంకోళ్ళు సీటు రాలేదని చెప్పేసి పోవచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ, నీ బిడ్డకు సీటు ఇచ్చింది. అందుకే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా గుండెలో బాధతో చెప్తున్నారు, నువ్వు మోసం చేసినావు అని చెప్పేసి. నిన్ను నమ్మించి మోసం చేసినావు, దగా చేసినావు. మా యొక్క నీకు ఎప్పుడు కూడా ఇవాళ సీటు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడినావు, ఏం తెచ్చుకున్నావు నీకు తెలుసు. ఇవాళ వాళ్ళ దగ్గర 8 పైసలు తెచ్చుకున్నావు, కాంగ్రెస్ పార్టీ తెలుసు. నీ యొక్క ముసలి వయసుకి ఇవాళ డబ్బు సంపాదన మీద 50 పెరిగి నువ్వు విలువలు ఇంకా మాట్లాడితే, విలువలు మాట్లాడడం బంద్ చేయి. నీకేమన్నా సిగ్గు శరం ఉంటే మొట్టమొదటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసి నీకు దమ్ముంటే చూడు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే రిజైన్ చేసినా చేయకున్నా నీది పీకేది ఖాయం, నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేది కూడా బరాబర్ ఖాయం. నిన్ను కానీ నీ బిడ్డను కానీ వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా మొత్తం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
ఖచ్చితంగా నిన్ను డిపాజిట్ రాకుండా ఓడిస్తామని చెప్పేసి నీకు తెలియజేస్తూ మా యొక్క గణపురం నాయకులు కార్యకర్తలకు నేను జనగామలోనే ఉంటా ఉన్నా. జనగామలోనే మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఏ పని ఉన్నది ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా అక్కడైనా చేస్తా, మీ ఇంటికైనా వస్తా. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా ఇలా ద్రోహం చేసి పోసిన తప్ప మనకి ఏనాడు పని చేసినోడు కాదు. కాబట్టి మీ యొక్క అవసరాలు ఏదన్నా కూడా నేను తీరుస్తానని మరొక్కసారి గణపురం అక్కజనులకు అన్నదమ్ములకు నేను దండం పెట్టి తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుందాం, గణపురంలో మెజార్టీ ఇద్దామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అన్నా. జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ జయశంకర్ సార్ కు. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఆత్మీయులు, వినయ్ భాస్కర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు దయాకరన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా ధర్మారెడ్డి గారు, అదేవిధంగా మన కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు సుదర్శన్ అన్న గారు, నరేందర్ అన్న గారు, మా సారన్న గారు, కిషన్ అన్న గారు, యాదవరెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, సమ్మారావు అన్న గారు, జ్యోతక్క గారు, లలితక్క గారు, మరి వేదిక మీదున్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మా అక్క, అరే అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, మరి మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా కడియం సీఆర్ గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసాడు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీయర్ గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు, ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. సీఆర్ గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సీఆర్ గారు చెప్పిండ్రు. కొన్ని టీవీ ఇంటర్వ్యూల్లోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు, మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ సీఆర్ గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు? మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు సీఆర్ గారు,
మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? సెక్రటరియట్లో లంకె బిందెలు లేవంటుండు. లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా, యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండు. మాట్లాడిండ లేదా సీఎర్ గారు? మరి అలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంక బిందెలు దొంగ రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉందట అంటివి, పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటవి. ఇంత గింత దిగజారుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇలా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు, పట్టుమని 10 మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈరోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్లో ఇలా 5 నెలలకే పడిపోయే పరిస్థితి, వాళ్ళ దాంట్లో వాళ్ళే కొమ్ములాడుకుంటున్నారు. ఈయననే అన్నాడు సీఎల్ గారు కూడా, ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించడు, వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ, వాళ్ళు వాళ్ళే అనుకుంటారు అది పడిపోతుంది అన్నాడు. మరి నువ్వైనా ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా ఏంది? నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావా ఏమి? సో ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు మా దయన్న చెప్పినట్టు, వినయ్ చెప్పినట్టు, దయచేసి మీరు ధైర్యంగా ఉండండి, ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఇదే వరంగల్ జిల్లాలో ఎంత అద్భుతమైన పోరాటాలు చేసినాం, ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఆ రోజు భయపడినటువంటి ఉద్యమాల జిల్లా ఈ వరంగల్ జిల్లా. సో అందువల్ల మనం ఇవాళ చాలా మాట్లాడుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందని మాట్లాడుతుంది. వరంగల్లో ఇవాళ అద్భుతమైన ఇవాళ 1000 పడకల ఆసుపత్రి ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది, 2000 పడకల ఆసుపత్రి. ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎవరు కట్టిండ్రు? మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? జనగామ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? ఇవాళ ములుగు మెడికల్ కాలేజ్ ఎవరు తెస్తున్నారు? నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు? ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇలా భూపాలపల్లి మా రమణారెడ్డి అనే నాయకత్వంలో 2 ఏళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. అంటే ఒక్క వరంగల్లో 5 మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా? ఇలా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్. వెటర్నరీ యూనివర్సిటీని, ఎన్నో కాలేజీలను ఇలా వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, కాకతీయ తోరణం తీసేస్తారట, తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని మాట్లాడుతుండు. కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుంది. వరంగల్కు మరి ప్రతీక కాకతీయ తోరణం. ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని కానీ తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపితం చేస్తారు. అది వరంగల్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అంటే ఆయన ఎంతసేపు ఏదో ఒకటి ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి, ఏముంది 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే